పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో హౌసింగ్లో జరిగినటువంటి అక్రమాలు ఎక్కడా జరగలేదు కదా. మేము ఒప్పుకుంటాం, మేము కమిటీలు ఏమన్నాం చేయమన్నాం, కానీ అది అయిన తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎందుకు బయటికి తీయలేకపోయారు మీరు? ఏమిటి మీ ఆలోచన ఏంటి దానిలో? నంద్యాల ఎన్నికలు చూస్తే జగన్ గారు మాడిన మాటల వల్ల, ముఖ్యమంత్రి గారిని ఉరితీయాలనేటువంటి మాటల వల్ల వైసీపీకి చాలా లాస్ అయిందంట. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మీరు నేనే ఇచ్చిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటున్నారు, నాకు ఓటేకుండా ఎక్కడ పోతారు? అది ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన పదమా? అక్కడ నేను వేసిన రోడ్ల మీద ఎవరేశారండి? ఇది చంద్రబాబు నాయుడు గారు వేస్తారా? ప్రభుత్వం వేసింది రోడ్లు. చాలామంది సీనియర్లు ఉండగా, అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని సరసన కూర్చోబెట్టుకొని ఆయన అడ్వైజర్లతో పార్టీ నడిపిస్తే మీ బోటు వాళ్ళకి? ప్రశాంత్ కిషోర్ వాళ్ళు చేసేది కొంత సర్వే చేసి వాళ్ళ టీము ఇదిగో ఇక్కడ ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పేవరకే, కానీ ఇంకా అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. కానీ దాన్ని ప్రచారం వచ్చినట్టు అదే భూతార్థంలో పెట్టి చూపెట్టాను. చంద్రబాబు నాయుడు గారు అవలంబించే విధానాల్లో అన్నీ ఒకే రకం ఉన్నది. ఎదుటివాడి కంట్లో నలుస్తుంటే భూతార్థం పెట్టి చూపెట్టడం, మన కంట్లో దూలం ఉన్నా కూడా దాన్ని గురించి మాట్లాడుకోవటం, అది విధానం. అది శాసనసభ శాసన మండలిని 2019 వరకు బాయ్కాట్ చేస్తారా? వీళ్ళు ఈ పార్టీలో నుంచి తీసుకెళ్లిన వాళ్ళని మంత్రివర్గంలో కూర్చోబెట్టి ఆ మంత్రులతో మమ్మల్ని మాట్లాడిపిస్తా ఉంటే అది వేదిక అంటారా, శాసనసభ అంటారా, శాసన మండలి అంటారా? ఇప్పుడు స్టేట్ ఫైనాన్సెస్ను దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తున్నారా, లేకపోతే కేవలం ఓట్లనే దృష్టిలో పెట్టుకుని హామీలు ఇస్తున్నారా? మాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఎక్కడంటే రేపు అధికారం వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 90 కోట్లు రాష్ట్ర విభజన అయినప్పుంటే ఈనాడు 2,15,000 కోట్ల దాకా పెరిగిపోవటమే కాకుండా వ్యవస్థల దగ్గర నుంచి సంస్థల దగ్గర నుంచి మళ్ళీ అప్పు రావటానికో కేంద్రం దగ్గర నుంచి అప్పు తీసుకోవటానికో దారి లేక ఇవాళ ప్రజల దగ్గర బాండ్స్ ఇస్తాను మీరు అప్పు ఇవ్వండి అనే పరిస్థితికి వస్తే ఒక విషయం మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏనాడు మీరు కేంద్రం మీద విమర్శలు చేయలేదు, ప్రత్యేకించి మోడీ గారిని ఒక మాట మాట్లాడారు. మీరు చాలా దీనివల్ల ప్రజల్లో అనుమానాలు లేవు? మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో. మా ఆయన మాకు బంధువా లేకపోతే ఇంకోట బంధుత్వం ఉన్నది టీడీపీకి, వాళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడ మంత్రివర్గంలో అక్కడ మంత్రివర్గంలో ఉంది ఒకటిగా ఉన్నది వాళ్ళు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు టీడీపీని బయటికి వెళ్ళొద్దు అనేటువంటి మాట అనలేదు, కేవలం ఏంటంటే వైసీపీ యొక్క భరోసాను చూసుకొని వాళ్ళు టీడీపీని దూరం చేసుకున్నారు అనేటువంటి వాదన కూడా టీడీపీ. మేము ఆ పొజిషన్లో ఉన్నామండి, మాకున్న 5 ఎంపీలు కూడా రాజీనామా చేశారండి, ఇంకేంటి మా భరోసా వాళ్ళకేం చెప్పండి. కానీ దీంట్లో తెలుగుదేశానికి పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చింది అనేటువంటిది ఒకటి వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలకు వివరించడం, ధర్మదీక్షలు అనేటువంటి దీంతో ఆయన చేయటం వల్ల తెలుగుదేశానికి పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందని మీరు చెప్పేది. ధర్మదీక్ష అంటే అంతకుముందు అధర్మంగా నడిచాను, ఇవాళ ధర్మం మొదలు పెడతానని. మీరు కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉందా? ఇన్ కేసు టీడీపీ కనుక వెళితే మీరు ఎందుకు అభ్యంతరం పెడతారు? మీరు మేము అన్నటువంటి పదాలని మీరు అసలు కరెక్ట్గా ఫాలో అయినట్లేదు సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం ఉమ్మారెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయక నేతగా ఉన్నారు, మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం, అంటే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, పార్లమెంటేరియన్, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది, అయినప్పటికీ మీ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే అబ్స్టెయిన్ అవ్వాలి అసెంబ్లీ సమావేశాలకు అనుకున్నారో అది ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉన్నది. అంటే ముఖ్యంగా మీ బోటి వాళ్ళు అనేక ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారు సభలో, కౌన్సిల్లో, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారు, ప్రభుత్వాన్ని ఒప్పించి కొన్ని నిర్ణయాలు మార్పించేలాగా చేస్తారని అనుకున్న ప్రజలకి మీరు తీసుకున్న నిర్ణయం, అంటే అటు పార్టీ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి, మీ స్పందన ఏంటి? వ్యక్తిగతంగా నేను ఏ మేరకి చర్చల్లో పాల్గొంటాను, ఏ మేరకి ప్రభుత్వం మెడలు ఉంచుతాం అనేది ఒక పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కానీ
శాసన మండలిలో కానీ పరిస్థితులు పరిణామాలు ఆ విధంగా దారితీసినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు మరి ఉత్పన్నమైనాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఒక అప్రజాస్వామిక విధానాలు ఎప్పుడైతే ప్రభుత్వం అవలంబించిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని వాళ్ళు అనేక ప్రలోభాలకు గురిచేసి ఇక్కడి నుంచి అక్కడికి మారిపోయి అక్కడ కూర్చొని పెట్టడం ఒకటైతే, తీసుకెళ్ళినట్టు 23 శాసనసభ్యుల్లో 4 మంత్రులను చేసి రికార్డుల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల లిస్టులోనే చూపెడుతూ, కానీ వాళ్ళ మంత్రివర్గంలో మాత్రం మంత్రులుగా చూపెడుతూ, ఇది చూసేవాళ్ళకేమి ఇది ఒక సంకీర్ణ ప్రభుత్వంలాగా చేసి అదే మంత్రులతోటి మళ్ళీ మా పార్టీ మీద ఎదురుదాడి చేయించే పరిస్థితులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో, అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పినా కూడా ఇది ప్రజాస్వామిక విధానం కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా అటు స్పీకర్ గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం, రాజ్యాంగ వ్యవస్థ అయినంటే మరొక వ్యవస్థ గవర్నర్ల వ్యవస్థతో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించి మంత్రులు చేయటం, ఈ విధానాలు చూసిన తర్వాత చర్చల్లో పాల్గొనేటటువంటి అవకాశం రానివ్వట్లా, ఇది ఒక విధానం ఒకటైతే, రెండోది ఎందుకో చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో ప్రతిపక్షాల వాళ్ళు పాల్గొంటుంటే స్పీకర్ గారి స్థానం నుంచి కూడా 1-5 ఇంటర్వెన్షన్ కింద వీళ్ళని సజావుగా చర్చల్లో పాల్గొనకుండా అంటే డిస్టర్బ్ చేశారా, అది మధ్యలో డిస్టర్బ్ చేయటం, ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకుడు శాసనసభలో మాట్లాడేటప్పుడు, శాసన మండలిలో మేము మాట్లాడేటప్పుడు కూడా పనిగట్టుకొని 1-4 ఎప్పుడైతే వాళ్ళు మరి అంతరాయాలు కలుగు చేస్తూ ఉన్నారో, అది ఆశించిన ఫలితాలు అక్కడ రావటంలా. మేము చాలాసార్లు నిరసన వ్యక్తం చేసాం, పార్టీ ఫిరాయింస్ మీద ఫిరాయింపుల మీద మేము అప్లికేషన్లు ఇచ్చాం, మేము పిటిషన్లు ఇచ్చాం, అనేక రాజ్యాంగ వ్యవస్థలకు కూడా ఇచ్చాం, కేవలం అక్కడే కాదు శాసనసభలోనే కాదు శాసన మండలిలోనే కాదు గవర్నర్ వ్యవస్థకి ఇచ్చాం ఇక్కడ ఈ విధంగా జరుగుతుందని, రాష్ట్రపతికి ఇచ్చాం, ప్రధానమంత్రికి ఇచ్చాం, అన్ని చోట్ల మేము ఇవ్వటం జరిగింది, కానీ దాని ఫలితం లేకుండా పోయింది. ఇదే ఒరవడి కొనసాగుతూ ఆఖరికి ఎంత దూరం పోయారంటే రాజ్యసభ ఎన్నికలు వస్తుంటే ఇంకా కొందరిని కనుక పార్టీ ఫిరాయింపు ప్రోత్సహించేటట్లయితే 67 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో కూడా స్థానం లేకుండా చేయాలి అనేటువంటి దూరం అంత దూరం వెళ్ళిపోయారు. దీనికి నిరసన వ్యక్తం చేయాలి. అనేక సార్లు మేము ఇతర విధానాలన్నింటినీ పాటించాం నిరసన వ్యక్తం చేయడానికి, ఫలితం లేకపోయింది. అందుకని మేము ఆలోచించాం, మేము శాసనసభకి శాసన మండలిలోకి వెళ్ళి బొమ్మల్లాగా కూర్చొని తిరిగి వచ్చి కంటే నిరసన వ్యక్తం చేసి ప్రజల మధ్యకి వెళ్తే బాగుంటుంది, ప్రజలకి ఈ విషయాలు చెప్తే బాగుంటుందనే ఆలోచనతో మేము శాసనసభని శాసన మండలిని కూడా అక్కడ చర్చలకు వెళ్లకుండా. అంటే ఇది ఉమ్మడి నిర్ణయం అండి లేకపోతే జగన్ గారు తీసుకున్న నిర్ణయం? ఇప్పుడు కూడా నాయకుడు తీసుకుంటున్నాడంటే అందరితో చర్చించిన తర్వాతే నాయకుడు తీసుకొని నాయకుడు అది వ్యక్తం చేస్తాడు తప్ప అది ఒక వ్యక్తిగత నిర్ణయం కాదండి. ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీ నిర్ణయమే. అంటే మీరు పార్టీలో మీరు కూడా అంగీకరించారా? అందరూ అంగీకరించింది. దానిలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని అంటే చర్చల్లో జరిగేటప్పుడు మేము అందరం అంటే మీరు ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేశారా? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఎప్పుడైతే బాయ్కాట్ చేశారో అది ప్రభుత్వానికి ఒక రకంగా కలిసి వచ్చినట్టు అయ్యి అనేక అంశాలను ఏకపక్షంగా వాళ్ళు సభను నిర్వహించుకుంటా
చేస్తా వెళ్ళిపోయారు. దానివల్ల మీకు నష్టమే జరుగుతున్నది కదా. మీరు ఒక మాట మాత్రం కరెక్ట్ కాదు, ప్రభుత్వానికి కలిసి వచ్చినట్టు అని. ప్రభుత్వం అప్రజాస్వామికంగా చేసుకుందనేదే ప్రజల అభిప్రాయం తప్ప, వాళ్ళకేదో ఒరిగి చేసినట్టు కొన్ని బిల్లులు చేసుకున్నారు. ఏదో ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలు అని, ప్రైవేట్ ఇవని, ఇవన్నీ కొన్ని కొన్ని చేసుకుంటారు. ఇవన్నీ ప్రజల ముందు ఉంటుంది, రికార్డ్ అంతా ఉంటుంది. వాళ్ళు ఎంత అప్రజాస్వామికంగా నడుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అది లేదు, మేము అక్కడ కూర్చుంటాం. మేము వాళ్ళకి ఒక ఒక నిశ్శబ్ద ఎవిడెన్స్ లాగా కనపడుద్ది తప్ప, మా పార్టిసిపేషనే ఉండట్లా, పార్టిసిపేషన్ దాకా రానివ్వట్లా. కాబట్టి దానికంటే బయట ఉండటం మంచిది, ప్రజల మధ్య ఉండటం మంచిది. సో మీరు అనేది ఏంటంటే, మీకేమీ నష్టం జరగల, లాభమే తప్ప నష్టం జరగలేదు. మాకంటూ నష్టం, ప్రజలకి నష్టం జరిగేటప్పుడు మేము బయట ఉండైనా సరే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం ఈ విధమైన దురాఘాతాలు అక్కడ జరుగుతూ ఉన్నాయని. కాబట్టి ప్రజలకు నష్టం జరగకుండా మేము చూస్తూ ఉన్నాం. మాకు నష్టం అని అంటే మేము అక్కడ పార్టిసిపేషనే లేకుండా ఉన్నదనే తప్ప, కానీ రికార్డులో శాశ్వతంగా ఇది వాళ్ళు ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్ళలేకపోతున్నటువంటి అపవాదు వాళ్ళ మీద పడుతుంది తప్ప రెండోది కాదు. అదే సార్, ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే వాళ్ళు కేవలం మీ శాసనసభ్యుల్ని అప్రజాస్వామ్యంగా తమ వైపు లాక్కొని కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం వల్లనే మీరు ఈ పని చేశారంటున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ వెర్షన్ ఎలా ఉందంటే, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతా, నేను తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయగలను, వాళ్ళ శాసనసభ్యులు చాలామంది మాతో టచ్లో ఉన్నారు అన్న తర్వాతనే మేము ఈ రకంగా మొదలుపెట్టాం తప్ప మా అంతటా మేము వాళ్ళ శాసనసభ్యుల్ని తీసుకోలేదు అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇమడలేక అనేక మంది శాసనసభ్యులు మా వైపు వచ్చారు అని అంటున్నారు. అంటే జగన్ గారు గవర్నర్ గారిని కలిసి వచ్చిన సందర్భంలో వారి ప్రభుత్వాన్ని కూల్చేస్తాను అనేటువంటి మాట ఏ దీంట్లో, అంటే ఏ రకంగా ఆయన ఆ మాట మాట్లాడారు, దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు? గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ విధమైన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ విధమైన ప్రయత్నాలు మేము చేసినా కూడా మేము చేస్తాం, కానీ అప్రజాస్వామిక విధానాలకు మేము పాల్పడం. ప్రతిరోజు మా వాళ్ళని పిలిపించి వాళ్ళు అడగటం, వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఇవన్నీ చేస్తున్నారు. అటువంటి విధానాలు మేము పార్టిసిపేట్ చేయట్లేదు. మేము తలుచుకుంటే అదేనా చెయ్యొచ్చు, కానీ మేము చేయట్లేదు అనే ధోరణిలో ఆయన చెప్పాడు తప్ప, ఈనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన ఏనాడు చేయలేదు. చేసేదానికి అవకాశాలు లేవు, ఆ విధానం ఆయనది కాదు. కాబట్టి అది కేవలం అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ అవలంబిస్తున్నటువంటి విధానం, ఒకటిగా నాలుగు సార్లు అదే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజల దాకా పోతుంది, ప్రజలు నమ్ముతారు అని. ప్రజలను నమ్మించటానికి వాళ్ళు విష ప్రయత్నాలు చేసి ఆ మాటలు చెప్పటం తప్ప, ఏనాడు కూడా సుమోటో మేముగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కావాలంటే మేము కూలుస్తాను, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, అదే విధానం మేము అవలంబించడం కూడా మేమని చెయ్యొచ్చని ఆ ధోరణిలో మాట్లాడిన తప్ప రెండు కాదు. సో కేవలం వాళ్ళు ఏంటంటే దీన్ని ఒక సాకుగా చూపిస్తున్నారు, సాకుగా చూపెట్టున్నారు అంతే. సాకుగా చూపెట్టడం ఇది ఒక ఎదురుదాడి చేయటం తప్ప రెండోది లేదు. వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కనుక ఇక్కడే అట్లానే ఫ్రీగా పార్టిసిపేట్ చేస్తే అసెంబ్లీలో అనేక వాస్తవాలు బయటికి వస్తాయి, బయటకు తీస్తారు. ఈ 2014 నుంచి ఈ ప్రభుత్వం మొదలు కావటమే అవినీతి అక్రమాలతో మొదలయ్యి మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల పాటు మా వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, మీరు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చూసి చూడనట్టు వాళ్ళకి సహాయం అందిస్తూ ఉండండి అని ఎప్పుడైతే అన్నాడో, అంటే ఈ అవినీతిని ప్రోత్సహించమనమని వాళ్ళకి చెప్పినట్టే కదా. దానికి విత్తలు విడిగా అవినీతి అనేది విపరీతంగా ఎన్నడూ కనీవి నివెరుగిన విధంగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. దానికి తగ్గట్టే ఆయన రావటం రావటం, ఎన్నికైనటువంటి స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రతినిధులను పక్కన నెట్టి ఎమ్మెల్యేలను కూడా, అది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం అక్కడ గౌరవం ఇవ్వకుండా జన్మభూమి కమిటీలను పెట్టి ఎవరికన్నా ఇళ్ళు కావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి. ఇంకా స్థానిక సంస్థ ఎందుకు, పంచాయతీలు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జడ్పీటీసీలు ఎందుకు,
వాళ్ళు సంతకం ఉంటే నేను కలెక్టర్ వెళ్ళినా కూడా నువ్వు జన్మభూమి కమిటీతో సంతకం పెట్టుతున్నాం అనే స్థితికి రాష్ట్రంలో వచ్చిన పరిస్థితులు దిగజారిపోయినాయి అంటే ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది స్థానిక సంస్థలకు విలువ ఏంటి? ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి వాళ్ళకు విలువ ఏంటి? సహజంగా ప్రతి సంవత్సరం ఒక కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండు ఒకటి ఉండేది. ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండు ఎవరికి, అందరికీ, ఈరోజు పార్లమెంట్లో కూడా ఉంది. పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి ఇస్తున్నారు 5 కోట్లు, వాళ్ళకి ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నారు. అట్లానే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. అంటే మీరు చెప్తున్నారంటే విమర్శిస్తున్నారు తెలుగుదేశాన్ని ఇప్పుడు, కానీ అది గత కాంగ్రెస్ ప్రభుత్వం చూపినటువంటి మార్గమే కదా. గతంలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, దాని పేరు మార్చారు, ఇప్పుడు జన్మభూమి కమిటీలు అనేసారు. అంటే ఏ ప్రభుత్వం కూడా భిన్నంగా లేదు కదా. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వేసింది ఒక లిమిటెడ్ పర్పస్కి వేయటం జరిగింది. ఆ ఇళ్ళు ఇందిరమ్మ గృహాలు కట్టిస్తూ ఆ ఇందిరమ్మ గృహాల్లో వాళ్ళ లబ్ధిదారులని వాళ్ళు చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్కే ఇది చేశారు తప్ప మొత్తం కంప్లీట్గా నీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా జన్మభూమి కమిటీలు అనే విధానం గతంలో లేదు. ఎంత దాన్ని సాగుగా చూపెట్టినారు, ఆ రోజు వేశారు కదా అని దాన్ని సాగుగా చూపెడతా ఉన్నారు తప్ప వాస్తవానికి అది కానే కాదు. అంటే గతంలో పరిమితమైనటువంటి అవినీతి జరిగింది, ఇప్పుడు అపరిమితమైనటువంటి అవినీతి అనేది ఇప్పుడు అపరిమితమైన అంటే అవినీతి జరుగుతున్నమాట వాస్తవమే, కానీ గతంలో పరిమితమైన అంటే అవినీతి అనేది కాదు. దానికి అవినీతి కాదు, లబ్ధిదారుల ఎంపికలో మిగతా వాళ్ళు ఇవన్నీ కాకుండా ఇందిరమ్మ పక్కా గృహాలు అనే చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవి కూడా ఉన్నది కాబట్టి దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ అయ్యేవై వాటి కింద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఆ కమిటీలను పెట్టి స్క్రూటిని చేసి మళ్ళీ తీసుకొచ్చి పంచాయతీలో వాటిని పెట్టి పంచాయతీ రిజల్యూషన్ తీసుకొని చేశారు అప్పుడు. కానీ ఒకటండి, 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో హౌసింగ్లో జరిగినటువంటి అక్రమాలు ఎక్కడా జరగలేదు కదా, ఏ రంగంలో కూడా జరగలేదు. మీకు తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి, మేము ఒప్పుకుంటాం, మేము కమిటీలు ఏమన్నాం చేయమన్నాం, కానీ అది అయిన తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎందుకు బయటికి తీయలేకపోయారు? మీరు మేము అడుగుతున్నాం స్ట్రైట్గా, అవకతవకలు జరిగినాయి, అందరూ దానిలో చర్చించారు, చర్చించి అవకతవకలు జరిగినటన్నింటిని బయటికి తీయమన్నారు, ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళందరినీ వాళ్ళ శిక్షలు వేయమన్నారు. కానీ 4 సంవత్సరాలు పరిపాలన జరిగితే అక్కడ జరిగిన అవకతవకలను ఎందుకు బయటికి తీయలేకపోయారు? మీరు ఏమిటి మీ లాలోచన ఏంటి దానిలో? అంటే సభా సంఘం లాంటిది కూడా వేయలేదు? ఏమి లేదు, సభా సంఘాలు లేవు, ఏమి లేదు. దాని గురించి అసలు పట్టించుకొని పట్టించుకోరు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు మీరు దానిలో భయపడతా ఉన్నారు? దానిలో మీ వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారా ఆ రోజు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకని చిత్తశుద్ధి అనేది ఉంటే ఏదైనా నెరవేరుతాయి. సార్, ఈ టర్మ్లో పూర్తిగా 2014 అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పరిపాలన మీద చిత్తశుద్ధి అనేది పూర్తిగా లోపించింది. సరే, ఆ విషయాల తర్వాత వద్దాం. అంటే మీరు కూడా, అంటే మీ పార్టీ ముఖ్యంగా జగన్ గారు కూడా పలు సందర్భాల్లో ఆయన మాడిన పదజాలం కానివ్వండి, అది కావాలని కానివ్వండి, స్లిప్ ఆఫ్ ది టంగ్ కానివ్వండి, ఏదైనా కూడా అది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది అనేటువంటిది ఒకటి ఉంది, దానివల్ల పార్టీకి నష్టం జరిగింది అనేటువంటిది కూడా ఉందండి. ఉదాహరణకి మీకు నంద్యాల ఎన్నికలు చూస్తే మీకు కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా వారు జగన్ గారు మాడిన మాటల వల్ల, ముఖ్యమంత్రి గారిని ఉరితీయాలనేటువంటి మాటల వల్ల మొత్తం అసలు సీన్ రివర్స్ అయ్యింది, దానివల్ల వైసీపీకి చాలా లాస్ అయింది అంటారు. అంటే నేననేది ఏంటంటే, మీ పోటీ సీనియర్లు పార్టీలో ఉన్నారు, మీరు అడ్వైజ్ చేయట్లేదా కొంత రెస్టెంట్గా ఉండాలనేటువంటి? అడ్వైజ్ చేయటం, చర్చలకు రావటం ఇవన్నీ జరుగుతుంటే మీరు ఒక మాటను పట్టుకొని చెప్తున్నారు, సందర్భాన్ని ఆలోచించండి. ఇదే కనుక ఈ విధమైనటువంటి దురాగతాలు కనుక జరిగేటట్లయితే ఇతర చోట్ల అయితే వాళ్ళని ఉరేస్తూ ఉంటారు అనేదే తప్ప దానిలో ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించాలి. మీరు అదే చెప్పినట్టు వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి, విష ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ముందుంటారు. మీకు అదే దీనిలో అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే సెకండ్ ఇన్ కమాండ్ మొత్తం హౌస్లో చూసుకుంటే శాసనసభ నాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉండేటటువంటి దీనిలో నీ కొవ్వు ఎక్కిందా,
అనే మాటలు కూడా వాడుతూ ఉంటే వాటిని అడ్డుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఉండి స్పీకర్ ఉండి వాటిని అడ్డుకోలేకుండా విచ్చలవిడిగా మీరు తిట్టండి అని విడిచిపెడతా ఉంటే ఏంటండి, అది సంప్రదాయమా లేకుంటే శాసనసభ? ఇన్ని విధాలుగా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఎక్కడో ఎన్నికల దీనిలో ఇదే కనుక దురాగతాలు ఇంకో చోట జరిగితే ఊరేసేవాళ్ళు. కానీ దానివల్ల అల్టిమేట్గా నష్టం జరిగింది కదా. నష్టం మాకు ఇది కాదు, మాకు నష్టం జరిగిందల్లా వాళ్ళు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి మొత్తం ఒక్క గ్రామానికి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని తీసుకెళ్ళి మొత్తం మంత్రివర్గం అంతా 10 రోజులు అక్కడే ఉండి ఎమ్మెల్యేలంతా అక్కడే ఉండి వాడు చేసిన దానివల్ల నష్టం. కానీ ఈ మాటల వల్ల నష్టం అనేది ప్రచారం చెప్తుండే ఏదైనా ఒక దాన్ని పట్టుకొని దాన్ని విష ప్రచారం చేసుకోవడం తప్ప రెండోది కాదు. అంటే కాకినాడలో కూడా మీకు ఆశించిన ఫలితాలు రాలేదు? కాకినాడలో రాలేదు. ఇప్పుడు కేవలం ఒకటండి, 2 ఎలక్షన్స్ డబ్బు, ఆ డబ్బుకు అపరిమితమైనటువంటి ఖర్చు, దానికి ఇంతని లేదు. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఇవి చేయటం తప్ప అది ఒక ఎస్పెషల్లీ కాకినాడ ఎన్నికలు అండి. అంటే అక్కడ మీరు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నారు. దాదాపుగా ఆయన 3 సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ లేకపోతే ఆయన పలు సందర్భాల్లో ఆయన దీక్షలు చేశారు. తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. నేను అనేది ఏంటంటే కాపుల సమస్య ఏ మేరకు కాకినాడ ఎన్నికల మీద చూపించింది, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని అక్కడ పిక్చర్లోకి మేము తీసుకుని రాలా, తీసుకురాదలుచుకోవాలా. మీకు ముద్రగడ పద్మనాభం బీసీ ఇవ్వమంటున్నారు, వీళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి మీరు ఓటేయండి అనే ఆ ప్రస్తావన మేము చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన్ని తీసుకొచ్చి ఓటింగ్ ప్యాటర్న్ మీద ఆయన ప్రభావం ఉండటం అనేది. ఎక్కడైనా నేను చెప్తుంటే నంద్యాల ఎన్నికల్లో అయితే ఏ విధంగా అయితే విచ్చలవిడిగా డబ్బు విరజిమ్మారు, దానికంటే ఎక్కువ ఇక్కడ విరజిమ్మారు. ప్రభావం వాటిది ఎక్కువైపోయింది. దానికని రేపు ప్రభుత్వం మాది ఉంది, మీకు రేపు పొద్దున కనుక ఓటేయకపోతే ఇచ్చేస్తాం వచ్చేస్తాం అనేంటి బెదిరింపులు, డబ్బు ప్రభావం, వీటి మీద ఓటింగ్ సరళ ఉంది. కానీ అదే రేపు జనరల్ ఎలక్షన్స్లో జరగమనండి. జనరల్ ఎలక్షన్లో అది రిప్లికేట్ కదా, ఎట్టు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. జనరల్ ఎలక్షన్లో ట్రెండ్ వేరు. ఇవాళ వాళ్ళకేంటి, ఇవాళ ఇందుట్లో గెలిచినా కూడా ప్రభుత్వం వాడుతుంది. నంద్యాలలో బెదిరించింది అదే కదా, డైరెక్ట్గా బెదిరించారు, ప్రభుత్వం మాది ఉంది, మీకు రోడ్డు వేయడానికి రోడ్డు పక్కన పగలగొట్టాం, రేపటి నుంచి ఆ రోడ్డు వేయాలంటే మేము వేయాలి. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మీరు నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటున్నారు, నాకు ఓటేకుండా ఎక్కడ పోతారని? అది ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన పదమా? అక్కడ నేనేసిన రోడ్ల మీద ఎవరేసారండి? ఇది చంద్రబాబు నాయుడు గారు వేసారా? ప్రభుత్వం వేసింది రోడ్లు, ప్రజల కోసం వేసింది రోడ్లు. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలే నడవాలని కాదు కదా. మంచినీళ్ళు ట్యాప్ ఇస్తే మంచినీళ్ళు వాళ్ళే తాగాల, ఆ విధానాన్ని అవలంబించాడు ఆయన. కానీ మీరు తెలుగుదేశాన్ని ఎదుర్కోవడంలో కొంత వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారండి. అటువంటి వ్యూహాత్మక తప్పిదాలను సరిచేసుకోవడం కోసమే మీరు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలను తెచ్చుకున్నారా? మాకు అడ్వైజర్స్ అనేది ప్రతి పార్టీకి ప్రతి వాళ్ళకి ఉంటారు. కొందరు సర్వే చేసి వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొందరు వ్యూహకర్తలు అడ్వైస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది అన్ని పార్టీలు పెట్టుకునేయే. అంతేగాని ఒక ప్రశాంత్ కిషోర్ పేరు పెట్టి ప్రశాంత్ కిషోర్ మీదే ఆధారపడటం కాదు. మా వ్యూహాలు మాకున్నాయి, వాటిని సప్లిమెంట్ చేసుకోవడానికి, వాటిని ఇంకా కొంచెం ఎన్ఫోర్స్ చేసుకోవడానికి, కొంత శాస్త్రీయత తెచ్చుకోవడానికి, శాస్త్రీయంగా తెచ్చుకోవడానికి ఉంటాయి. వాటి వల్ల ఇదేం కాదు, దానికి అన్ని పార్టీలు అనే అంటే మీ పార్టీలో కూడా చాలామంది సీనియర్లు ఉన్నారండి. ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు, మీరున్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, చాలామంది సీనియర్లు ఉండగా అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని సరసన కూర్చోబెట్టుకొని ఆయన అడ్వైజర్లతో పార్టీ నడిపిస్తే మీ బోటు వాళ్ళకి ఎవరికేం ఇబ్బంది లేదండి. ప్రశాంత్ కిషోర్ రోల్ వేరు, మేము చేసే రోల్ వేరు. మా కార్యక్రమాలు మాకున్నాయి, మేము వెళ్తున్నాం ఎక్కడ ప్రతి చోట. ఇప్పుడు మేము ట్రైనింగ్ క్లాసులని అవి ఇవి పెట్టుకుంటా ఉన్నాం. మేము జిల్లాకు ఒకరు ఇద్దరు వెళ్ళి మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ప్రశాంత్ కిషోర్ వాళ్ళు చేసేది కొంత సర్వే చేసి వాళ్ళ టీము ఇదిగో ఇక్కడ ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పేవరకే, కానీ ఇంకంతకు మించి ఏమి ఉండదు అక్కడ. కానీ దాన్ని ప్రచారం వచ్చినట్టు అదే భూతార్థంలో పెట్టి చూపెట్టానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవలంబించే విధానాల్లో అన్నీ ఒకే రకం.
ఉన్నది ఎదుటివాడి కంట్లో నలుసుంటే భూతద్దం పెట్టి చూపెట్టడం, మన కంట్లో దూలం ఉన్నా కూడా దాన్ని గురించి మాట్లాడుకోవటం, అది విధానం అది. సో లిమిటెడ్ రోలే అంటారు ప్రశాంత్ కిషోర్. చాలా లిమిటెడ్ అండి వాటిలో. దాన్ని ప్రభావితం చేసేటటువంటి ఈ పార్టీ నిర్ణయాలు, ఈ పార్టీ అనుసరించేటువంటి విధానాన్ని పూర్తిగా వాళ్ళు ప్రభావితం చేస్తాను కాదు, కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ సలహా కూడా తీసుకొని ఇదిగో ఎక్కడ ఇది ఉంది సర్వేస్, వాళ్ళ మెయిన్గా సర్వే పార్ట్. ఆ సర్వే పార్ట్లో మీరు ఆ సర్వేస్లో కొన్ని అంటే బలాలు బలహీనతలను గుర్తించారా? తప్పకుండా వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకటేనండి, ఆ ప్రశ్నకి తావు లేదు. ఎప్పుడైతే గుర్తిస్తామో వాటిని సరి చేసుకోవడానికే కదా. అది నిరంతర ప్రక్రియ అంటారా? అంతే, దానికేమి అది ప్రశ్నించేది కాదు, దానికి ఆన్సర్ కాదు. ఎప్పుడైతే ఇదో ఇక్కడ ఈ లోపం ఉంది దీన్ని సరి చేసుకోవాలని ఒక సలహా వచ్చుద్దో పార్టీ సరి చేసుకోవటానికే కదా. కానీ ఆయన నంద్యాలలో ఎక్కువ రోజులు అక్కడే ఉండి కాన్సన్ట్రేట్ చేశారు, దానివల్ల కూడా కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఒక్కొక్క వ్యూ అట్లా ఉంటుంది. అది ఒకటే నియోజకవర్గం జరుగుతూ ఉంది, వాళ్ళ టోటల్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు తరచు వెళ్తూ ఉన్నాడు, మంత్రుల్ని ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క మంత్రిని ఈ పెట్టి ఉన్నారు. ఇప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టి ఆయన స్థానిక అంశాలు ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన చేశాడు. మాకు వచ్చినటువంటి శిల్ప చక్రపాణి రెడ్డిని కూడా ఈ పార్టీలోకి వస్తే నైతిక విలువలు పాటించి రాజీనామా చేసి తీసుకున్నాడు. ఆయన చేయలేదు అట్లా, ఆయన చేయలేదే, ఎక్కడ ఒక్కడిని కూడా రాజీనామాలు చేయించలేదే, ఆయన రాజీనామా చేసి తీసుకున్నాడు. సో ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు శాసనసభ శాసనమండలిని 2019 వరకు బాయ్కాట్ చేస్తారా? ఎన్నికలు వచ్చేంత వరకు? ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పిందంటే తెలిసిన అప్రజాస్వామికంగా వెళ్ళిన వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు మేము రాము అని అన్నారు. మీరు గ్యారంటీ ఇస్తారా వాళ్ళు చర్య తీసుకోరు అప్పటిదాకని? మీరు గ్యారంటీ ఇస్తారా తీసుకుంటారని చెబుతున్నారా? ఆ రోజు చెప్పిన అసెంబ్లీలో చెప్పిన కండిషన్ అదే. వీళ్ళు ఈ పార్టీలోంచి తీసుకెళ్లిన వాళ్ళని మంత్రివర్గంలో కూర్చోబెట్టి ఆ మంత్రులతో మమ్మల్ని మాటలు అనిపిస్తూ ఉంటే అది వేదిక అంటారా, శాసనసభ అంటారా, శాసన మండలి అంటారా, ప్రజాస్వామ్యం అంటారా, రాజ్యాంగం అంటారా? నిన్న ఇదే మరి ముఖ్యమంత్రి కర్ణాటకతో పోలుస్తాడు, కర్ణాటకలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గురించి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు, ఇక్కడ స్పీకర్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాటిని గురించి మాట్లాడతారు, అక్కడ ప్రజాస్వామ్యాన్ని గురించి. అంటే ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు? ప్రజాస్వామ్యం గెలవటం కాదు, అంతకుముందు ముగ్గురు వేరువేరుగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం గెలిచింది అనేది కాదు, ఆ మాట ఒక మాటతో పరిమితం కాల. ప్రజాస్వామ్యం గెలిచింది అనే దాని ముందు రోజు వీళ్ళు ముగ్గురు కూడా దాని గురించి అక్కడ జరిగినటువంటిది ఇది ముందే ఇచ్చి ఉండాల్సింది ఆయనకి, లేకుంటే యనమల రామకృష్ణుడు గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి మొత్తం ఇది పూర్తిగా ముందు సంతకాల మీద ఆధారపడి ఇచ్చి ఉండాల్సింది, లేదా బీజేపీకి ఇచ్చి ఉండకూడదు. ఆయన రూల్స్ చెప్పారు? రూల్స్ చెప్పారు ఆయన. ఏ రూల్స్ ప్రకారం చేశాయండి? మేము అదే అడుగుతున్నాం. ఎన్టీ రామారావు గారు ఆయన దిగిపోతూ ఈయన స్పీకర్గా గుర్తుంటే రామకృష్ణ గారు నాకు ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, నేను దిగిపోయేటప్పుడు నేను చెప్పుకోవాల్సి ఉంది ప్రజలు కనంటే నో అని అన్నారు. ఏ సంప్రదాయం అండి అది? కాబట్టి ఇప్పుడు సంప్రదాయాలు ఇవన్నీ ఎదుటివాడిని ఎత్తి చూపడానికే పనికి వస్తే మనం ఆచరించడానికి పనికి రాకపోతే ఎట్లా? సరే, జాతీయ రాజకీయాల గురించి తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని. అంటే ప్రస్తుతానికి మీరు అబ్స్టైన్ అయ్యారు, జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళారు, పాదయాత్ర మొదలుపెట్టారు, దాదాపుగా 200 రోజులకి చేరుకుంటున్నది. పాదయాత్రలో ఎలా జరుగుతున్నది, దాని ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాల మీద ఏ విధంగా ఉండబోతుంది? అసలు పాదయాత్రలు గతంలో కూడా కొన్ని జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత షర్మిలమ్మ గారు కొంత చేశారు, మిగతా నాయకులు కూడా చాలాసార్లు చాలామంది పాదయాత్రలు చేసినారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పాదయాత్ర అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది, పరిణామాలు ఉన్నాయి.
ప్రతి వర్గం ఈ ప్రభుత్వ హయాంలో గత 4 సంవత్సరాలుగా మాకు జరుగుతున్న అన్యాయం ఇది. మాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవి, ఎన్నికల మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టారు. మేము ఆశించాం, మాకైతే రుణమాఫీ అన్నారు, మేము ఆశించాం. మాకు డ్వాక్రా మహిళలకు రుణాలను తీసేస్తారు, మేము ఆశించాం. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు లేకుంటే నిరుద్యోగ భృతి ఉన్నారు, ఇవన్నీ మేము ఆశించాం. నేను భంగపడ్డాం. ఇదిగో ఇది మాది. వెనక రాజశేఖర రెడ్డి గారు అనగా ఈ ఆరోగ్యశ్రీ ఇది పెట్టేసి పేదవాడికి కూడా వైద్యం అందించారు, ఈనాడు లేదు అని. ప్రతిదానికి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఆయన ఉన్నటువంటి అవగాహన మొత్తం రాష్ట్రం మీద, 13 జిల్లాల మీద, ప్రతి వర్గం 13 జిల్లాల్లో ప్రతి వర్గం పడుతున్న ఇబ్బందులు ఆయన అవగాహన చేసుకోవడానికి ఇది మంచి సమయం అయింది. మేమిదే ఆయన ఇదే చెప్తున్నాడు, రేపు ఎన్నికల మేనిఫెస్టో కూడా నేను ఇవాళ సేకరిస్తున్నటువంటి సమాచారం మీదే ఆధారపడి ఉంటుంది. బట్ ఇన్ ది ప్రాసెస్ అండి, చాలా హామీలు ఇస్తున్నారు ఆయన. అంటే గతంలో మనం చూసాము, అంటే ఇప్పుడే మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలే కొన్ని నెరవేర్చలేపారు. ఏది డ్వాక్రా మహిళల రుణాలు కానివ్వండి, లేకపోతే కొన్ని పరిమితులు విధించారు వాటి మీద, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు బికాస్ ఆఫ్ ది ఫైనాన్సెస్, స్టేట్ ఫైనాన్సెస్. ఇప్పుడు స్టేట్ ఫైనాన్సెస్ను దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తున్నారా, లేకపోతే కేవలం ఓట్లని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇస్తున్నారా? మేము ఓట్లను కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి హామీ, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలైనయో, ఈరోజు పాదయాత్రలో ప్రజా సంకల్ప పాదయాత్రలో చేసేటువంటి ఇచ్చేటువంటి ప్రతి హామీ 100కి 100 పాళ్ళు అది అమలు చేసే విధంగానే మేము వర్కౌట్ చేస్తుంది ఒక టీము. దీని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఆ సమయానికి ఎంత పెరగబోతూ ఉంది, రాష్ట్ర ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి పర్సంటేజ్ ఆ నిధుల్లో ఎంత మనకు రాబోతూ ఉంది, ఇవన్నీ సైమల్టేనియస్గా వర్కౌట్ చేసుకునే ఆయన కమిట్ అవుతున్నాడు తప్ప ఊరికి ఆషామాషగా మాత్రం కమిట్ కావట్లా. ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా 100కి 100 పాళ్ళు అవి అమలు చేసాయి. మీరు స్టేట్ ఫైనాన్సెస్ ఇంకోటి కూడా ఆలోచించండి, మనసు దృష్టిలో పెట్టుకోండి. స్టేట్ ఫైనాన్సెస్ ఇన్కమ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఇచ్చినట్టు వాగ్దానాలు వాళ్ళ 2000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానంటే 5 సంవత్సరాలు 2000 రూపాయలే ఉంటుంది, ఇవి పెరగవు. కాకపోతే మాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఎక్కడంటే, రేపు అధికారం వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 90 కోట్లు రాష్ట్ర విభజన అయినప్పుడుంటే ఈనాడు 215,000 కోట్ల దాకా పెరిగిపోవటమే కాకుండా వ్యవస్థల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి మళ్ళీ అప్పు రావటానికో, కేంద్రం దగ్గర నుంచి అప్పు తీసుకోవటానికో దారి లేక ఇవాళ ప్రజల దగ్గర బాండ్స్ ఇస్తాను మీరు అప్పేయండి అనే పరిస్థితికి వస్తే, ఒక విషయం మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రజల దగ్గర తీసుకున్నా అది అప్పే, బాండ్ అంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు తిరిగి నీకు వడ్డీతో చెల్లిస్తాను అనేదే బాండు, అది కూడా అప్పు కిందే వస్తుంది కదా. సో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది ఇవి కూడా. ఇవి మిగతా వాళ్ళు తీసుకోలేదా ఇవి అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మిగతా వాళ్ళు అప్పులు చేసిన ఇవి కూడా ఉన్నాయి, నేను కాదని అంటల్లా. కానీ 90 వేల కోట్ల నుంచి 215,000 కోట్ల దాకా ఇప్పటికే అప్పులు పెరిగిపోతే, ఇంకా నువ్వు బాండ్స్ ఇవన్నీ తీసుకొని ఇవి నేను చేస్తున్నానంటే ఈ భారం ఎంత పడుతుందో అనేదే ఒకటే మాకు ఆలోచన తప్ప, రేపు తిరిగి చెల్లింపులు అంటారా, తిరిగి చెల్లింపులు, వడ్డీలు, వడ్డీ ఇది ప్రయారిటీ. మీకు జీతభత్యాల తర్వాత, పెన్షన్ల తర్వాత, ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి అప్పుల మీద వడ్డీలు ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రయారిటీస్ ఉన్నాయి, వాటి ప్రయారిటీస్లో వాళ్ళకి ఇవ్వటం ఇప్పటికే. అని మీరు చెప్పండి, అంటే మీరు చాలా ఒక ప్రొఫెసర్, మీరు చాలా రంగాలలో మీకు చాలా పట్టుంది. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత రాష్ట్రాన్ని కొంత ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు కొంత అప్పులు చేయటం అనివార్యం. అంటే చేసిన అప్పులు వల్లనే ఈరోజు అంటే డబుల్ డిజిట్ గ్రోత్కి ఆంధ్రప్రదేశ్ రీచ్ అయింది, అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో 1గా నిలబడింది, ఆదాయాలు పెరిగినప్పుడు మీకు అప్పుల వల్ల కొంత అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది, దాన్ని తిరిగి చెల్లించడానికి ఇబ్బంది ఉండదు కదా. అప్పులు మీరు ఎకనామిక్ టర్మ్స్లో మాట్లాడాలంటే అప్పు తీసుకొచ్చిన దాన్ని
దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తెచ్చిన అప్పుల్లో ఎక్కడ కూడా ఇంతవరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేవు, అంత మిగతా వాటికి వాటి ఆస్తులు కల్పన అంటారా? ఆస్తులు, ఆస్తులు వచ్చి ఆస్తుల మీద నుంచి ఆదాయం రావాలి. ఇండస్ట్రీస్కి పోయి ఇండస్ట్రీస్ నుంచి ఆదాయం రావాలి. ఇప్పుడు ఆ వాతావరణం కనపట్టల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది, మిగతా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మిగతా ఖర్చులు అంటే ఇంకా చిల్లరగా మాట్లాడుకోవాలి, చిన్న చిన్నగా మాట్లాడుకోవాలంటే ఏమీ లేని చాలా ఇబ్బందులు పడేటప్పుడు ఎక్కడికో మన బెంగళూరు వెళ్ళాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లు, ఇతర దేశాలు మొత్తం స్పెషల్ ఫ్లైట్లు తిరిగిన ప్రతి రూపాయి కూడా మనం లెక్కేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కదా. ఇవాళ ఇవన్నీ అవన్నీ లేకుండా అప్పులు ఇచ్చి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంటే వాటి మీద ఆదాయం రాకపోతే, ఆదాయం వస్తుంది సరే, ఆదాయం రాకపోతే దానివల్ల అప్పులు సత్ఫలితాలు. అంటే మీరు డబుల్ డిజిట్ గ్రోత్ని ఒప్పుకోరా? డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఎక్కడండి? డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అగ్రికల్చర్లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్, అగ్రికల్చర్లో డబుల్ డిజిట్ గ్రోత్ అంటే అగ్రికల్చర్ ఎప్పుడు కూడా మనం రెండు భాగాలుగా విభజించాలండి. ఇది అగ్రికల్చర్లో ల్యాండ్ బేస్డ్ అగ్రికల్చర్, నాన్ ల్యాండ్ బేస్డ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో పంటలేసింది అగ్రికల్చర్, నాన్ ల్యాండ్ అంటే నీకు వచ్చేటటువంటి డైరీయింగ్, ఫిషరీస్, పౌల్ట్రీ, ఈ ఇన్కమ్లన్నీ కూడా చూపెట్టి నాకు వస్తున్నాయంటే సహజంగా మన కోస్టల్ ఏరియాలో ఉంది, ఫిషరీస్ మీద ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. వాటిని సపరేట్ చేసి నీకు పంటలు చూపెట్టండి. నేను చూస్తే గత 3-4 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాల్లో పంటలు ఎంత దారుణంగా పడిపోయిందంటే ఏరియా బహుశా గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. మీకు 2012-13లో 64 లక్షల హెక్టార్లు ఉండేది ఖరీఫ్ రబి, 2014-15లో 63 లక్షలు పడిపోయింది, 15-16లో 59.73 పడిపోయింది, 2016-17లో 58.55 పడిపోయింది. అంటే అది గవర్నమెంట్ అండి? గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పడిపోయింది. నీకు ఇవి పడిపోవటమే కాక వీళ్ళు ఈ మధ్య ప్రతి సంవత్సరం వీళ్ళు అనౌన్స్ చేస్తారు కదా కరువు మండలాలు ఎన్ని అని, కరువు మండలాలు ఎన్ని అని, కరువు మండలాలు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. ఆఖరికి ఇప్పుడు ఎంతైనాయి? 350 కరువు మండలాల దాకా వెళ్ళిపోయినాయి. ఈ కరువు మండలాలు ఒక పక్కన ఇంత దారుణంగా పెరిగిపోతూ ఉంటే, కరువు మండలాలు 664 మండలాలకు గాను 2014-15లో 238 కరువు మండలాలు. కరువు మండలాలు అంటే సాధారణ పంట లేదనేది కదా. 2015-16లో 359 అంటే 54% మండలాలు కరువు మండలాలే. 2016-17లో 301. ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే రాయలసీమలో కొన్ని జిల్లాలు మొత్తం కరువు మండలాలే. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు కరువు అనేటువంటిది వర్షాధారితంగా వర్షం మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే మీకు షార్ట్ ఉంటుందో రెయిన్ఫాల్, దానివల్ల కరువు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ చేపట్టింది నదుల అనుసంధానంతో. ఎందుకంటే కరువుని మీరు పారదోలాలంటే అదనంగా ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. మీరేమో పట్టిసీమని కూడా తప్పు పడుతున్నారు. పట్టిసీమను తప్పు పట్టడం కాదు, అర్థం చేసుకోవడంలో ఇది ఉంది. పట్టిసీమ అనేది అవసరంలా ఇవాళ యాజ్ ఆన్ టుడే. ఎందుకంటే అక్కడ పోలవరం అనేది మేజర్ ప్రాజెక్టు. పోలవరం 2018 కంప్లీట్ చేస్తాను అనేది ఉన్నటువంటి కమిట్మెంట్. 2018 ఇచ్చేస్తున్నప్పుడు 2014-15లో నువ్వు పట్టిసీమ లేకుంటే అవతల పురుషోత్పట్నం ఇవి మొదలుపెట్టాకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సక్రమంగా సకాలంలో నిధులు రావటం లేదు అని అనుకున్నప్పుడు ఈ డబ్బు అంతా కూడా దాని మీద పెట్టేసి నువ్వు చేస్తే మేజర్ మెయిన్ ప్రాజెక్టే ముందు వచ్చేస్తుంది కదా. వీటిల్లో వచ్చినటువంటిది ఏంటి, పైగా ఇచ్చింది ఎంతండి? 22% బోనస్ అంట. మేము ఇంతవరకు ఎక్కడ వినలా అసలు. సకాలంలో పూర్తి చేస్తానని ఏదైనా కాంట్రాక్టర్ ఒక టెండర్ వేస్తే సకాలంలో పూర్తి చెయ్యకపోతే పెనల్ క్లాస్ పెట్టాలి, పెనాల్టీ వేస్తామని.
నువ్వు సకాలంలో పూర్తి చేస్తే నేను 22% ఇదిస్తానంటే ఆ ఒక్కదానిలోనే బోనస్లో 250 కోట్ల దాకా దుర్వినియోగమైంది. అంటే నేను అనేది అండి, ఇప్పుడు పోలవరం అనేటువంటిది అంతర్రాష్ట్ర వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ రానివ్వటం కానివ్వండి, కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్స్ రావటం, ఈ లోపు మీకు పట్టిసీమ మొదలు పెట్టడం మూలన ఏదైతే కృష్ణా జలాలు రాయలసీమకి అంటే మళ్ళించి అక్కడ కొంత క్రాప్ని కాపాడటానికి ఉపయోగపడేది కదా. ఎంత దాన్ని ఎంత కాపాడారు చెప్పమనండి. ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం 100-150 టీఎంసీల వాటర్ దానివల్ల వస్తుందనేటువంటి. ఇక్కడ 100-150 టీఎంసీల వాటర్ అంటే 100 టీఎంసీల వాటర్ అంటే సామాన్యం అనుకున్నారా? వాళ్ళు చెప్తా ఉంది 40 టీఎంసీలు నేను ఎంతో మేము పంపించామని అంటున్నారు. మొదటి సంవత్సరం ఇప్పుడు అవి పోయి నీకు శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ ఇంకా ఇటు రాకుండా శ్రీశైలంలో ఉన్న వాటర్ అటు పోద్ది అని అంటున్నారు. మీకు ఇవి చూస్తే నేను దీన్ని కొంచెం ఇన్డెప్త్ ఆలోచించాను. ఇవి చూస్తే రాజశేఖర గారి హయాంలోనే ఈ వాటరు ఇవి మన హంద్రి నీవా కానీ అనంతపురంలో ఈ హంద్రి నీవా ప్రాజెక్టు దాన్ని కట్టినప్పుడు 6,515 కోట్లు ఎంతో ఆయనే ఖర్చు పెట్టాడు. ఇంకా కేవలం కొద్దిగా నామినల్గా కనుక ఖర్చు పెడితే అప్పుడే జీడిపల్లి రిజర్వాయర్ దాకా వాటర్ తీసుకెళ్లారు. ఇంకా కొన్ని ఖర్చు పెడితే ఇదే ఈ పటిసీమ వీటి మీద అవి కంప్లీట్ అయ్యండి. ఇది కంప్లీట్ కాలేదు. ఆ వాటర్ ఇప్పుడు ఆ జీడిపల్లి దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పోలా. ఇంకా పట్టిసీమ వాటరు రాయలసీమకి వెళ్ళింది ఇక్కడ. ఇది అనంతపురం హంద్రి నీవా. రెండోది చూస్తే మీకు అంటే నేను మిగతా అన్ని పోట్లతో గాలేరు నగరి అనేది ఇంపార్టెంట్. దీన్ని గాలేరు నగరి గోరుకొల్లు దాకా అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ పట్టిసీమ నీళ్ళు అక్కడ దాకా పోతే అది దాటి పోయి ఉండాల్సింది కదా, దాటి ఇరిగేషన్కి ఉపయోగపడి ఉండాల్సింది కదా. పోలా మీకు ఎక్కడ పోయేటప్పుడు అదేవిధంగా తెలుగు గంగ, అదేవిధంగా ఇప్పుడు పులిచింతల్లో మనకు 43-45 టీఎంసీలు వాటర్ అక్కడ హోల్డ్ చేసుకుని కెపాసిటీ ఉంటే పక్కనున్నటువంటి తెలంగాణతో కొంత భూ వివాదం ఉండి వాళ్ళకు జస్ట్ 145 కోట్లు కడితే వాళ్ళది క్లియర్ అయితే మనకి ఇక్కడ హోల్డింగ్ కెపాసిటీ పెరిగి ఉండేది. ఎక్కడ కూడా కృష్ణా డెల్టాకి ఇబ్బందులు లేకుండా నీకు ఎక్కడో శ్రీశైలం నుంచి పైన వాటర్ వచ్చిందాక ఆగకుండా పులిచింతలు వాడుతున్నారు కదండి. కొంతమేర చింతలు కొద్దిగా నామినల్గా వాడటమే కదా. వాళ్ళకి 145 టోటల్ కెపాసిటీ వాడతలేదు. టోటల్ కెపాసిటీ వాడితే వాడేటువంటి వెసులుబాటు వస్తే కృష్ణా డెల్టాకి ఎంత ఇబ్బందులు రావు. కృష్ణా డెల్టాలో కూడా ఈ సంవత్సరం 2 పైరు తీసుకోవడానికి వాటర్ లేదు. కృష్ణా డెల్టాలో కూడా మీకు ఆ విధంగా ఓ పక్కనేమో వీటన్నిటి మీద తగ్గిపోతా నాకేం. ఒకటండి, అంటే గతంలో ఏదైతే అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అంటే మచ్చమర్రి కానివ్వండి అటువంటి వాటిని పూర్తి చేసి ఈవెన్ పులిచింతలు కూడా మేము నీళ్ళు ఇచ్చాము అనేటువంటిది చెప్తున్నారు. పులిచింతల్లో నీళ్ళు ఇచ్చేది అంత ముందు పులివెందులకి మేము నీళ్ళు ఇచ్చామనేటువంటిది చెప్తున్నారు. పులివెందుల ఒక ఎకరంలోకి నీళ్ళు ఇచ్చి నేను పులివెందులకు నీళ్ళు ఇచ్చానని ఒక రైతుతో నీ పులివెందు నీ చేలోకి నీళ్ళు వచ్చింది కానీ నా చేలోకి నీళ్ళు వచ్చినాయండి, నా చీని చెట్లు బతికినాయండి, అయిపోయింది. ఇది కాదండి, వాటరింగ్ ఇరిగేషన్ అని అంటే ఏరియా సస్యశ్యామలం కావాలి, ఏరియాకి వాటర్ పోవాలి. దానిలోనే మనమే ఆత్మ వంచన చేసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇటువంటి వాటిల్లో ఆత్మ విమర్శ చేసుకోవాలి, చేసుకొని ఇది న్యాయం జరుగుతుందా లేదా మనం చూసుకోవాలి. ఈ మన పోలవరం 2018 అయిపోయింది, మీరు ఏం లేదు 2018 ఇస్తున్నా ఉన్నారు, 2019 అన్నారు. ఇప్పుడు అవి కావట్లా కేంద్రం మీద మాకు నిధులు ఇవ్వలేదని ఇది అంటున్నారు. 4 సంవత్సరాలు కేంద్రాన్ని మాటంలా వాళ్ళకి సెలవులు కప్పారు, సన్మానాలు చేశారు, బ్రహ్మాండం మాకు అన్నారు చేయలే. ఆఖరికి ప్రత్యేక హోదా అది ఇది ఎప్పుడైతే లేచిందో ఈ మొత్తం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తుంది అనుకున్నారు. ఒక యూ టర్న్ తీసుకొని మేము ఎప్పుడన్నా కాదన్నామా, ప్రత్యేక హోదా కావాల్సిందని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆ మాట్లాడితే నాకు 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది,
రాసిన దేశంలోనే నేను అందరికంటే సీనియర్ అనుకుని చెప్పేట నాయకత్వం మాట అది వెనక్కి తిరగకూడదండి. విద్యార్థులు ఏదైనా మీటింగ్లకు వెళ్తుంటే యోగార్జునని వాటి వాళ్ళ మీద పీడి యాక్టింగ్ని కేసులు పెడతా ఉన్నారు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు విశాఖపట్నం వెళ్తూ ఉంటే ఈ క్యాండిల్ ర్యాలీలు పార్టిసిపేట్ చేయడానికి దీనికోసం దీనిలో అరెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. మన ఏంటండి ఉమ్మారెడ్డి గారు అంటే ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. సో ప్రత్యేక హోదా అంశాన్ని మొదట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, తర్వాత మీ పార్టీ కూడా తీసుకున్నది, వామపక్షాలు తీసుకున్నారు, వాళ్ళు కోటి సంతకాలు ఉద్యమం మొదలుపెట్టారు. కోటి సంతకాలతో పాటే మేము అంతకుముందు ఈ యోగార్జున ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాతనే వాళ్ళు మేము ఏదో ఒక పై తీసుకోవాలని వాళ్ళు కోటి సంతకాలు మొదలుపెట్టారు. అంటే ఎవరికి వాళ్ళు ఈ ఇష్యూలో ఛాంపియన్ అవ్వాలనేటువంటి ఆలోచన కొంత ఉన్నది ఉందండి. అవసరం రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆ పార్టీలు చేసినవి, ఈ పార్టీలు చేసింది. ప్రత్యేక హోదా సాధన సమితి అనే ఒక సమితి ఉంది, వీళ్ళందరూ చేశారు. కానీ ఒకే వేదిక మీద నుంచి ఎందుకు చేయలేకపోయారు అందరూ కలిసికట్టుగా? ఒకే వేదిక మీద నుంచి అనే దానికి ఎవరన్నా ఇది తీసుకురావాలి కదండి. మేము ఇనిషియేటివ్ తీసుకోలేదంటారా? తర్వాత మేము పిలిచాము ఒకే వేదిక మీద, కొందరు విద్యార్థి సంఘాలన్నీ వచ్చినాయి, మిగతా ఇవి వచ్చినాయి. ఇదండి అసలు నేను ఆ క్వశ్చన్ నేనే వేస్తా. ప్రభుత్వం అనేది ఏదన్నా ఒక్క విషయంలో అయినా అన్ని పార్టీలని అఖిల పక్షాలని పిలిచి మీరు నిధులు ఇవ్వట్లేదు అఖిల పక్షం మనం వెళ్దాం రండి, మీరు అదే అఖిల పక్షాన్ని అసెంబ్లీలో తీర్మానాలు చేయమని అడిగితే ఏకగ్రీవంగా చేశారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చిందే. ఏకగ్రీవ తీర్మానాలు చేసి అక్కడ పంపించినా కూడా అక్కడ రెస్పాన్స్ లేకపోతే మిగతానే అఖిల పక్షాన్ని అందరినీ తీసుకొని మా రాష్ట్రం యొక్క అవసరాలు ఇవేని చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కదా, విధానంలో ఒక భాగం కదా ఇది, లేకపోతే ఆ క్రెడిట్ అంతా ఎవరుకోపోద్దనే నువ్వు చేయకపోతేవి మిగతా వాళ్ళని తీసుకెళ్ళి రిపండ్ చేయలేకపోతేవి. కానీ ఒకటండి, అంటే ప్రత్యేక హోదా అంశంలో ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వాలి, తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అంటే మోడీ గారు చాలా స్వయంగా ఆయన ఇక్కడ ప్రామిస్ చేసి వెళ్ళారు, కానీ మీ పార్టీగా కేవలం ఇక్కడ మీరు తీసుకురాలేదు మీరు తీసుకురాలేదని తెలుగుదేశాన్ని విమర్శించడం మినహా ఏనాడు మీరు కేంద్రం మీద విమర్శలు చేయలేదు, ప్రత్యేకించి మోడీ గారిని ఒక మాట మాట్లాడారు. మీరు చాలా దీనివల్ల ప్రజల్లో అనుమానాలు లేవు. మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో. ఇనిషియేటివ్ తీసుకుంది మేము, ఎక్కడ వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేసింది మేము, గుంటూరులో ఆమర నిరాహార దీక్ష చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం అన్ని జిల్లాలు ఎదురికి యోగార్జునని పెట్టి ఇదిగో దీని ఫలితాలు ఇవి, ఈ ప్రత్యేక హోదాతో పరిశ్రమలు మీరు చేశారు. మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు, ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు, కానీ ఎక్కడ కూడా మోడీ గారిని పల్లెత మాట మాట్లాడారు. విందు అక్కడ చేయటం, మేము పెట్టిన ప్రతి మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదనే రెండు వర్షన్లు మేము మాట్లాడుతూనే ఉన్నాం. మాకేమి అక్కడ ఆయన మాకు బంధువా లేకపోతే ఇంకోట బంధుత్వం ఉన్నది టీడీపీకి, వాళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడ మంత్రివర్గంలో అక్కడ మంత్రివర్గంలో ఉంది ఒకటిగా ఉన్నది వాళ్ళు. కానీ మీకు ఒక టాసిట్ అండర్స్టాండింగ్ ఉంది బీజేపీ అండ్ వైసీపీకి అనేటువంటి, ఇది వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివాడి మీద రాయటమే. మాకే ఏ విధమైనటువంటి ఇది లేదు. ఈరోజు కూడా మేము విమర్శిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ని. మేము ఆఖరికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఆ లెవెల్కి వెళ్ళినా కూడా కేంద్రం పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు కొమ్ము కాస్తూ ఉంది, టీడీపీ పల్లెత్తే మాట అంటలేదు, టీడీపీ ఎప్పటికప్పుడు మాకు చాలా బ్రహ్మాండంగా చేస్తుంది వాళ్ళని అక్కడికి వెళ్ళి సేలవాళ్ళు కప్పి వస్తూ ఉన్నారు, వీళ్ళ కారణాలు ఏమిటో తెలియదు అనేది మా వర్షం తప్ప మేము పల్లెత్తే మాట అనుకోవటం అండి అనేక సార్లు. ఇప్పుడు మీకు ఆఖరికి మా పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి దానికి వస్తానండి. అంటే మీరు అనేటువంటిది ఏంటి, మీరు ఎప్పుడూ కూడా బీజేపీని విమర్శించాల్సిన స్థాయిలోనే విమర్శించారంటారా? చేశాం, మాకెక్కడ కూడా వాళ్ళతో మేము లాలూచిపడే దీనిలో మేము రాలా. ఎంతవరకే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని మేము ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, మోడీ గారు ఆఖరికి తిరుపతిలో వచ్చి మీరు చెప్పింది వాస్తవం కాదా, ఎందుకు మీరు వెనకపోతున్నారు అని అంటే వాళ్ళ తర్వాత చెప్పింది ఇవి కూడా మీరు సీక్వెన్స్ కూడా చేసుకోవాలి.
చంద్రబాబు నాయుడు గారు అది లేకపోయినా మాకు ప్రత్యేక ఇది ఇస్తే సరిపోతుంది, ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అని నేను ఒప్పుకున్నాడు. కాబట్టి జైట్లీ గారు రాత్రిపూట 1 గంటకి ఆయన ఫోన్ చేసి నీకు ఇట్లా ప్యాకేజ్ ఇస్తున్నాం అని అంటే సరేనని అన్నాడు. కాబట్టి మేము ఇచ్చామని అంటున్నారు తప్ప ఒప్పుకోకపోతే, ఆయన ఒప్పుకోకపోతే ఇచ్చుండేవాడు కాదు. బట్ ఒకటండి, అంటే మనం ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్గా చూసినప్పుడు ఇటీవల మనం చూసాం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీ పార్టీ నేతలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవటం, తర్వాత అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఒకటి ప్రతిపాదించారు. ఒకవైపు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది మాకు అంటానే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు అనేటువంటి విమర్శ కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు ఆ విశ్లేషించుకోవటంలో ఒక సక్రమైన మార్గంలో కనుక విశ్లేషణ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ మీకు దొరుకుద్ది. మీరు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వటం లేదు కదా అని అంటే, మేము ఇప్పటికైనా చేస్తే వాళ్ళు ఆలోచించి రాష్ట్రానికి తగినంత అన్యాయం దృష్టిలో పెట్టుకొని ఇస్తారు, ఒత్తిడి చేస్తే ఇస్తారనే నమ్మకం ఉంది అని అన్నాను తప్ప మోడీ మీద నమ్మకం ఉందనో ఇంకోరి మీద నమ్మకం ఉందనేది కాదు. మీకు ప్రాసెస్ అంటే ఇవ్వటం లేదు, మేము ఒత్తిడి చేస్తే ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మేము ఒత్తిడి చేస్తున్నాం, మీ ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మేము అవిశ్వాసం పెడుతున్నాం, వీళ్ళు ఇవ్వలేదనేది ఎండగట్టాలి కాబట్టి, వాళ్ళు ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మేము రాజీనామా చేసినా కూడా ఇస్తారని నమ్మకం ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అని మేము చెప్పాం తప్ప వాళ్ళు పూర్తి విశ్వాసం ఉంది లేకపోతే ఇక్కడ ఏదో ఉరగబెడతారనేది ఎప్పుడూ చెప్పలేము. అయితే ఒకటే చెప్పండి, అంటే పార్లమెంట్లో చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద చాలా అంటే హౌస్ లోపల కానివ్వండి హౌస్ బయట కానివ్వండి ఒక రకమైనటువంటి ఉద్విగ్న వాతావరణం రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నది, ఏం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మీ విజయసాయిరెడ్డి గారు ఎంపీ గారు పిఎంఓలో ఉండటం, ఇక్కడేమో మీరు ధర్నాలు చేయటం బయట విమర్శించడం కేంద్రాన్ని, ఇది తగిన సంకేతాలు పంపించిందంట? మీరు చాలా పొరపాటు పెడుతున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు పిఎంఓ ఆఫీస్కి పని ఉంటే వెళ్ళకూడదని ఇది కాదు. మీకు ఆ ఇంటర్ప్రిటేషన్లో వాళ్ళు చేసే విష ప్రచారంలో ఇది ఒక భాగం. అనేక మంది వెళ్ళారు. ఇప్పుడు సుజన చౌదరి గారు వాళ్ళు ఇదిగో సంతకం అయిపోయింది ఫైలు వచ్చేస్తుందని అన్నారు. ఎక్కడైంది? ఆయన ఏదో అక్కడ పని మీద వెళ్ళాడు కాబట్టి మాకు అనేక మంది మంత్రుల దగ్గర, నేను పార్లమెంట్ సభ్యుడిగా చేసే అనేక మంది మంత్రుల దగ్గరికి వెళ్తుంటాం కార్యక్రమ పనుల మీద. మరి టైమింగ్ కొంచెం టైం రాంగ్ టైమింగ్ అది నేను చెప్తున్నానండి. వాళ్ళు విషప్రచారం చేయడంలో ప్రతిదీ ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళకు అనుకూలంగా విషప్రచారం చేయడంలో దిట్టలు. దానికి మీ బొట్టేళ్ళంతా కూడా ఓహో వాళ్ళు ప్రచారం చేస్తాను కాబట్టి వాస్తవం అని మీరు అనుకుంటున్నారు. అంటే మీడియాలో కూడా వచ్చింది కదా, మాకెక్కడుందండి, మాకెందుకు, మాకేంటి వాళ్ళతోటి, బీజేపీతో మాకేంటి, బీజేపీతో మేమన్నా లబ్ధి తీసుకున్నామా లేకుంటే ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా ఏమని? అంటే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు టీడీపీని బయటికి వెళ్ళొద్దు అనేటువంటి మాట అనలేదు, కేవలం ఏంటంటే వైసీపీ యొక్క భరోసాను చూసుకొని వాళ్ళు టీడీపీని దూరం చేసుకున్నారు అనేటువంటి వాదన కూడా టీడీపీ. మేము ఆ పొజిషన్లో ఉన్నామండి, మాకున్న 5 ఎంపీలు కూడా రాజీనామా చేశారండి. ఇంకేంటి మా భరోసా వాళ్ళకేం చెప్పండి? 20 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించి మమ్మల్ని లోపల తీసుకోబోతున్నారు అని అంటే మీరు ఎట్లా నమ్ముతారు, జనం ఎట్లా నమ్ముతారు? ఇది ఏమి కాదండి, చెప్తున్నాం కదా, ఇది నా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీ మీద బురద జరగటమే, అదే జరిగింది. కానీ దీంట్లో తెలుగుదేశానికి పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చింది అనేటువంటిది ఒకటి వచ్చిందండి. పొలిటికల్ అడ్వాంటేజ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టాండు, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలకు వివరించడం, ధర్మదీక్షలు అనేటువంటి దీంతో ఆయన చేయటం వల్ల తెలుగుదేశానికి పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందండి మీరు చెప్పేది. ధర్మదీక్ష అంటే అంతకుముందు అధర్మంగా నడిచాను, ఇవాళ ధర్మం మొదలు పెడుతున్నానే. అంతకుముందంతా నేను అనుసరించిన విధానాలన్నీ అధర్మమైన విధానాలు, ఈ రోజు నుంచి నేను ధర్మంగా పరిపాలన చేయబోతున్నాను, ఇదే ఏమిటి ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్? నవ్వుతున్నారు జనం ఆయన అనుసరించిన విధానాలు. నిన్న మొన్నటిదాకానేమో బ్రహ్మాండం ఆఖరికి ఎప్పుడు చెప్పినా కూడా నేను నాకు చాలా మద్దతు ఇస్తూ ఉంది,
ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చి మంత్రులు అక్కడ పెట్టుకొని వీళ్ళ మంత్రులు దీనిలో ఉండి ఇద్దరు కలిసి కాపురం చేస్తా వాళ్ళ వల్ల ఏదో వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పుకొచ్చి ఇప్పుడు ఆఖరికి ఏదో ఆయన మొత్తం బిడిసికొడితే దాన్ని వేరే వాళ్ళ మీద ఇచ్చేసి ఇవాళ వెళ్ళి నిన్న కర్ణాటకలో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి నమస్కారాలు పెట్టి రాహుల్ గాంధీని ఓటేసుకొని ఇవన్నీ చేస్తే ఎన్టీ రామారావు గారు మనసు క్షోభించొద్దండి. పార్టీ పుట్టుకే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ని ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు దేశాన్ని నుంచి వెళ్ళగొడతానన్నాడు. అటువంటి ఎన్టీ రామారావు గారు అటువంటిది పోయి ఇవాళ అవతల వాళ్ళు అండ చూసుకొని వాళ్ళు ఈ చూసుకొని నువ్వేదో వాళ్ళ మీద తగాద పెట్టుకొని మాకేం సంబంధం, నువ్వు వాళ్ళ మీద తగాద పెట్టుకుంటావో లేకపోతే ఇంకా ఈ సంవత్సరం అంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఇవాళ కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేసే పరిస్థితి లేదు, ఎవరు ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా దీక్షలు చేస్తున్నా కూడా ఎప్పుడు తెలిసింది టీడీపీకి ఆ మాటని నేను అడుగుతున్నా. రాష్ట్రానికి న్యాయం చెయ్యదు అనేటటువంటి మాట ఎప్పుడు తెలిసింది వీడికి? నాలుగో బడ్జెట్ చివరి బడ్జెట్ దాకా వెయిట్ చేయాలా? చివరి బడ్జెట్ తర్వాత నీకు తెలిసినా కూడా నీకు ఒరిగేదేం లేదుగా. చివరి బడ్జెట్ పెట్టిన తర్వాత అయిపోయిన బడ్జెట్లు లేవు ఇక రావు ఇంకేం ఒరిగేదేం లేదు కదా నీకు. నీకు ఆ విషయం తెలుసుకోవటానికి 5 సంవత్సరాలు పెట్టిందా అంట, 4 బడ్జెట్లు పెట్టినాయా, ఎందుకు తెలుసుకోలేకపోయావు? చాలా షూట్ పాలిటీషియను, సీనియారిటీ ఉంది, నీ మంత్రులు అక్కడ ఉన్నారు, బడ్జెట్లో కేబినెట్ మంత్రులు ఉన్నారు, ఇంకో మంత్రి ఉన్నాడు. నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా ప్రజల తరఫునే నేను అడుగుతున్నా, ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో కేంద్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కేంద్రంలో పాసిబిలిటీస్ ఏమన్నాయి, తిరిగి ఎన్డీఏ రావాలి, లేదు అని అంటే కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏ రావాలి, ఒక థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వదనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన ఏపీకి ఎవరు, కేవలం ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఇస్తుంది అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో మీరేమి కాంగ్రెస్తో కలుస్తామని మీరు చెప్పటం లేదు, ఇస్తామని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్ అంటే టువర్డ్స్ కాంగ్రెస్కి వెళ్తే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏంటంటే వాట్ ఈస్ ద రాంగ్? మేము చెప్పారు రాంగ్ రైట్ అనేది ఆయన చెప్పాలి లేకపోతే ప్రజలు చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావు ఉప్పు చేస్తున్నావు అని ప్రజలు చెప్పాలి, ప్రజలు చెప్తారు. అంతేకాని మేము అనలేదు నువ్వు తప్పుడు పని చేస్తున్నావని. అంటే మీరు చెప్తున్నారు కదా, ఎందుకంటే నిన్నటిదాకా ఆయన తిట్టాడు, ఇది ఒక పార్టీయా, ఇది ఒక చెత్త పార్టీ, ఆమె ఇట్లే ఆమె ఇక్కడికొచ్చింది, ఆయన సమయం వచ్చినప్పుడల్లా నోరు పట్టిన మాటలు అన్నాడు. ఆయన చెప్పుకోవాలి కానీ అప్పుడు ఎందుకు తిట్టాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పుకోవాలి తప్ప మేం కాదుగా. అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆ మాట చెప్పమనండి, ఆయన ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ నేను ఏమైనా చేస్తానని అనుమానండి. అంటే చెప్పొచ్చు అది కాదండి, ఏమి ఆధారం లేకుండానే నిన్నటిదాకా అది తల్లి కాంగ్రెస్సు, వైఎస్ఆర్ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్సు, తల్లి కాంగ్రెస్సు, పిల్ల కాంగ్రెస్, ఇటువంటి నినాదాలన్నీ ఇచ్చుకుంటా వచ్చి నువ్వు ఇప్పుడు ఎవరికి పిల్లవయ్యావు? కాంగ్రెస్ పిల్లవయ్యావా లేకపోతే ఇంకో పార్టీకి పిల్లవవుతున్నావా? ఎవరు పిల్లవవుతున్నావు? నువ్వు విమర్శించడం చాలా తేలికే, ఆచరించడం నీకు ఇది ఎందుకు తొందరపడి ఇది ప్రతి వాళ్ళని మాట్లాడటం, ప్రతి వాళ్ళని ఇవి చేసుకోవటం? ఈరోజేమో నువ్వు మాకేమిటి, మేము చూస్తాం చెప్పాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇస్తాము అని అంటే ఎలక్షన్ అయిన తర్వాత పోస్ట్ వేయలేదు సార్. అంటే మేము ఎప్పుడు చెప్పాం, మేమేం ప్రీ దీనిలో చెప్పడం, మా విధానం చెప్పాం, రేపు ఎవరు ఇస్తామని అంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మేము ఉన్నాము అని. అంటే రేపు ఎలక్షన్స్లో మీరు ఒంటరిగానే వెళ్తారండి? ఒంటరిగానే వెళ్తున్నాం, మేము ఎప్పుడు పోయినంతవరకు పొత్తులు లేవు, భవిష్యత్తులో మేము పెట్టుకోవాలి. ఎందుకు మీరు వామపక్షాలతో కూడా కలిసి వెళ్ళాలనేటువంటిది ఎందుకు ఆలోచన? వెళ్ళాలంటే మాకు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఇది రావాలి కదండి. అంటే అటువంటి ప్రతిపాదన రెండు సైడ్ నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు లేదు మాకు, అవి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనమేమి ఇవాడు ఊహించి చెప్పలేము. కానీ సార్ అంటే ఇప్పుడు మీరు 2014 వైఎస్ఆర్సీపీ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసి
అధికారానికి రాలేకపోయింది అనేటువంటిది ఉన్నది జనరల్గా. మరి మీరుకుందేమో కానీ తప్పిదాలు అనే మాట మాకు లేదు. వ్యూహాత్మక తప్పిదాలు ఈ పార్టీ ఏం చేయలే. ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది అనేదే ఉన్నటువంటి అభిప్రాయం. కానీ తప్పిదాలు చేసి తప్పిదాలు అంటే నేను అనేది కొంతమంది పార్టీలోకి వస్తామంటే మీకు మేము పార్టీని అకామిడేట్ చేయలేమని చెప్పి కొంతమంది సీనియర్ లీడర్స్ని దూరంగా పెట్టేశారు. వాళ్ళు ఇటు రావాల్సిన వాళ్ళు తిరిగి తెలుగుదేశానికి వెళ్ళటం వలన తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేటువంటి అభిప్రాయం ఉంది. పార్టీ పుట్టినరోజు పార్టీ ఏమిటిలో ఉంటుందో ఏమిటో తెలియకుండా చాలామంది వచ్చి వాళ్ళు కష్టపడి చేసుకొని ఫిక్స్ అయి ఉన్నారు. నువ్వు వాళ్ళని బయటికి పంపించి నాకేమని లాస్ట్ డే రేపు ఎన్నికలు అనగా ఒకడు వస్తే అక్కడ ఉన్నారయ్యే మనిషి అక్కడ ఖాళీ లేదు అని అంటే తప్పెట్లా అవుతుందంట. అంటే మీరు సైద్ధాంతిక పరంగా నిలబడ్డారంటారు అధికారం కోల్పోయినా? అదే కోల్పోవటం అనేది ఎప్పుడండి తెలిసింది? మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లా. ఎప్పుడు తెలిసింది కోల్పోయింది అనేది? ఎన్నికలు అయిన తర్వాత. ఎన్నికలు కాకముందు మేము గెలుస్తామనే కదా అనుకుంది. మేము ఇద్దరు ఎమ్మెల్యేలతో మొదలయ్యామండి. మొట్టమొదట విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి, తర్వాత బై ఎలక్షన్స్ జరిగినాయి మధ్యలో. 18 సీట్లు బై ఎలక్షన్స్ వస్తే 16 గెలిచాం. అంటే 2 నుంచి 18 పెరిగాం. ఆ 18 నుంచి 67 పెరిగాం మొన్న ఎన్నికల్లో. మాకు అధికారం వస్తే, ఆ అధికారం పోతే మా పార్టీ ఓడిపోయింది. అంటే నేను అనేది పని తప్పిదాలు కాదు, కొన్ని ఎత్తుగడలు. మళ్ళీ అదే మరి ఎత్తుగడల వల్ల మీరు అధికారానికి కొంచెం దూరం అయ్యారు. నేను అనేది ఏంటంటే తిరిగి ఈసారి మీరు ఎన్నికల్లోకి గెలవాలి అనేటువంటి దీంట్లో అటువంటి ఎత్తుగడల్లో కూడా మళ్ళీ కొంచెం ఏమైనా పొరపాటు చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. మేము పొరపాట్లు మాత్రమే చేయట్లేదండి. మేము అందుకనే 1-4 రకాలుగా సర్వేలు చేయించుకుంటున్నాం. ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నాం, ఎవరైతే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతారు అనుకుంటున్నాం. అంటే ఒకటండి, మీరు చాలా సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయాల్లో ఉన్నారు. అంటే పొరపాటు చేయటం రాజకీయాలకు సహజం. సిపిఐ లాంటి పార్టీలు కూడా కొన్ని తప్పిదాలు చేసి మేము చారిత్రక తప్పిదాలు చేశామని చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. సరే, మీ పార్టీగా మీరు ఎత్తుగడలో లోపం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది వదిలేసి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రేపు న్యూ డెవలప్మెంట్ ఏంటంటే జనసేన 175 స్థానాలకి మేము పోటీ చేస్తామని వచ్చారు. ఇటీవల ఆయన తెలుగుదేశంతో తెగదింపులు చేసుకొని ఆయన కూడా ఇప్పుడు ఒక పార్టీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నేపథ్యంలో రేపు యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అయ్యి 3 పార్టీల మధ్య తిరిగి మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం లేదా? ఏంటంటే రాజకీయ తిరిగి అంటే తిరిగి తెలుగుదేశం అధికారంలోకి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ 2 పార్టీల మధ్య వైసీపీ అండ్ జనసేన మధ్య స్ప్లిట్ అయితే తెలుగుదేశం అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందేమో? తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రజల్లో మాత్రం ఎక్కడా కనపట్టలేదండి. మేము కూడా తిరుగుతూ ఉన్నాం కదా, మేము కూడా ప్రజల్లోనే ఉంటాను. ఆలోచన ఎక్కడ కనపట్టలే. అయితే జనసేన పార్టీ పెట్టారు వాళ్ళ వల్ల దీని ఏది అవుతుంది అనుకుంటే, గతంలో కూడా చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టాడు, ఆశించినటువంటి ఫలితాలు అక్కడ రాలా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, వాటిలో కొన్ని ఓట్లు చీల్చొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి నష్టం అయ్యే విధంగా మాత్రం చీలికి మాత్రం జరగదు. మీ ఓటు బ్యాంక్ ఇంటాక్ట్ మాకు ఎక్కడ కూడా మా ఓటు తీసుకెళ్లే విధానం మాత్రం లేదు. ఒకవేళ టీడీపీలో వాళ్ళ ఓట్లు ఏమైనా కొన్ని తీసుకోవచ్చు అని క్రిందసారి వాళ్ళకి వేసినట్టు కొన్ని సామాజిక వర్గాలు వీళ్ళకి వేయొచ్చాము, అది ఏమైనా జరగవచ్చేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును మాత్రం ఏ పార్టీ కూడా ఈసారి చీల్చేదానికి అవకాశాలు లేనే లేవు. సో జనసేన వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు? నష్టం జరగదు. అంటే పొత్తు కోసం ఏదో ఎటువంటి ప్రయత్నాలు చేయడం కానీ పొత్తుల కోసమే లేదని ఇప్పుడు మేము పొత్తుల కోసం మళ్ళీ ఇప్పుడు ఒకరి చుట్టూ పోవాల్సిన పని లేదు. పరిణామాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ పొత్తుల కోసం మాత్రం ఇక్కడ మేము. అంటే ఒకటి చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని సామాజిక వర్గాల డామినేషన్ పెరిగింది అనేటువంటిది ఉన్నది. అంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, కాపు బలిజలు మిగతా చూస్తే దాదాపు ఒక 20% మంది ఉన్నారు. వాళ్ళు డిసైసివ్గా రోల్ ప్లే చేస్తారు రాబోయే ఎన్నికల్లో అనేటువంటిది ఉన్నది. అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వారు అవటం మూలాన ఆయనకి ఎక్కువ ఓట్ల శాతం ఆ కమ్యూనిటీ నుంచి పడితే మీకు, అంటే వైసీపీ ఏదైతే కాపు సామాజిక వర్గానికి కొంత మద్దతు ఎక్కువగా ఉన్నది టీడీపీ కంటే అని అనుకుంటున్నారు, దానివల్ల నష్టం జరగదంటారు? మేము మాత్రం ఫర్మ్గా ఒక ఒపీనియన్లో ఉన్నామండి. ఇవాళ కాపు సామాజిక వర్గం కానీ ఏ సామాజిక వర్గమైనా సరే రేపు
ఇవాళ జరుగుతున్నటువంటి టీడీపీ మిస్రూల్ని నిలవరించడానికి ఎక్కడేస్తే బాగుండనేటటువంటి ఒక విచక్షణతోనే ఆలోచించి రేపు ఓటింగ్ జరగబోతుంది. కానీ కేవలం ఒక సామాజిక వర్గం వచ్చింది కాబట్టి ఇంకా ఆ సామాజిక వర్గంతో అడ్డుపోతుంది అనే ఇది మాత్రం వాతావరణం ఇప్పుడు రాష్ట్రంలో లేదండి. రేపు ఒక బెటర్ ప్రభుత్వం ఎవరివ్వగలరు అనే ఆలోచనలోనే వేస్తారని అనుకుంటున్నాం. ఇదేవిధంగా క్రిందసారి చిరంజీవి అప్పుడు కూడా ఒక సామాజిక వర్గం అంతా పోతుంది అనేది ఇవి వచ్చింది. కొంచెం ఎక్కువ పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దానివల్ల ఆయన ఎక్కువగా సీట్లు తెచ్చుకోలేకపోయాడు. ఆ రోజు అధికారంలోకి వీళ్ళు రావడానికి నిలవరించలేకపోయాడు. అప్పటికి అధికారంలో ఉండేవారు, ఆయన వచ్చినాటికి కాంగ్రెస్ ఉంది, మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చింది ఆయన వచ్చిన తర్వాత కూడా. అదే అప్పుడు యాంటీ ఇన్కమెన్సీ స్ప్లిట్ అయింది కదా ఎక్కడ, అంటే బిట్వీన్ టీడీపీ అండ్ ప్రజారాజ్యం మధ్య. అవును, ఎక్కడైంది అవ్వలేదంటారా? కాబట్టి ఇప్పుడు ఆయన వస్తే వెల్కమ్ రానివ్వండి. కొన్ని కొత్త పార్టీలు వస్తుంటాయి. ఇప్పుడు తమిళనాడులో ఇద్దరు సినిమా యాక్టర్లు రెండు పార్టీలు చేశారు, వస్తుంటాయి కొన్ని పార్టీలు వస్తుంటాయి. అయితే ఆ పార్టీల వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వచ్చేటటువంటి ఓటు ఇటు స్ప్లిట్ అవ్వడానికి కాదు. ఇవాళ ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. ఇవాళ టీడీపీ మిశ్రులు పోవాలి అని అంటే ఎవరికైతే వస్తుంది అనేది గెలుస్తారు అనేది ఒక అవగాహనతోనే ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తాడు, కొన్ని ఓట్లు తప్పకుండా ఆయన పడతాయో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా మాత్రం ఓటు చేయలేవు. అంటే జనసేన ఇంపాక్ట్ ఏంటి అనేది మీరు అసెస్ చేసుకోవట్లేదా? చేస్తున్నాను. మీకు రాజకీయంలో అసెస్మెంట్ లేకుండా ముందుకు అడుగు, పార్టీ పరంగా అసెస్మెంట్ లేకుండా ఎందుకుంటుందండి? సో ఇంకోటి అండి, మీరు అంటే మీరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు మీ ప్రభావం గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కాపులకి బీసీ రిజర్వేషన్ అంశం ఏమవుతుంది, ఎక్కడ దాకా వచ్చింది, భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది? మీరు క్రిందటిసారి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము పెట్టాం, అది ఒకసారి మీరు తీసుకోండి. టీడీపీ వాడి మేనిఫెస్టోలో మేము కాపుల్ని బీసీల్లో చేర్చుతాము అని పాజిటివ్గా అదే పదం వాడి ఆయన చెప్పినా కూడా మేము గతంలో జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని బీసీ డిమాండ్ ఉంది, మేము బీసీల్లో చేర్చే విధానాన్ని మేము ప్రయత్నిస్తాము అని కేర్ఫుల్ వర్డింగే మేము పెట్టాం. అంటే ఎగ్జామిన్ చేస్తామన్నారా? ఎగ్జామిన్ చేస్తామని మేము పెట్టింది అదే. అయితే చంద్రబాబు నాయుడు గారు మంజునాథ్ కమిటీ వేసిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు ఏమి దాని గురించి మాట్లాడకుండా ఆఖరిలో మంజునాథ్ కమిటీ వేసి మంజునాథ్ కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో కూడా ఎవరికి చెప్పకుండా, మంజునాథ్ కమిటీ సంతకం కూడా లేకుండా చైర్మన్ది ఆ రిపోర్ట్ తీసుకొని 3వ రోజే మేము కేంద్రానికి పంపించామన్నారు. అయిపోయింది, నువ్వు చెప్పలేదు కదా కేంద్రాన్ని పంపిస్తాము, దాంతో నా పని అయిపోద్దని నేను పాజిటివ్గా నేను చేస్తాను అని అన్నా. దాన్ని అధిగమించడానికి ఏంటి, ఒక కార్పొరేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ కార్పొరేషను సాగుద్ది, నేను తప్పు పట్టట్లేదు, ఆ కార్పొరేషను వాళ్ళకి ఇవ్వాల్సిందే, చాలామంది వెనుకబడ్డ వీళ్ళు ఉన్నారు ఇవ్వాల్సింది. అంటే కార్పొరేషన్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ ప్రామిస్. నీ ప్రామిస్ ఏంటి, చేర్చుతాను. కానీ అది రాష్ట్ర పరిధిలో లేదు కదండి. లేదు కాబట్టి పంపించాల్సిందే కదా ఎవరైనా కూడా. అవును, లేదు కాబట్టి తీరుస్తాను అనే మాట అది వాడకుండా ఉండాల్సింది కదా. నేను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాను, కేంద్రం మీద మాట్లాడతానని వాళ్ళు చేయాలని చెప్పాలి కదా. నేను బీసీలో చేరుస్తాను అనేది ఒక పాజిటివ్ హోప్ వాళ్ళకి ఇచ్చాడు, మేము ఇవ్వలేదు. కాబట్టి సెటిల్ డిఫరెన్స్ ఉంది నీ వర్డింగ్లో, నీ ప్రామిసుల్లో, వాటిల్లో డిఫరెన్స్ ఉన్నాయి.
సరే అయితే కొంత రాజకీయాల నుంచి కొన్ని సామాజిక అంశాలు మీదకి వెళ్దామండి. అంటే ముఖ్యంగా మీరు అగ్రికల్చర్లో ప్రొఫెసర్, మీరు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 4,000 చొప్పున రైతులకు ఇస్తున్నది, అది ఏ మేరకు ఉపయోగపడుతుంది? అటువంటిది మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించాల్సిన అవసరం ఉందా, ఎస్పెషల్లీ ఏపీ? అంటే ఇవాళ వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే, వ్యవసాయ రంగంలో బహుశా రైతు నష్టపోతున్న విధంగా గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు నష్టపోతూ ఉన్నాడు. అనేక కారణాలు, అతనికి వ్యవసాయం గిట్టుబాటు లేక కానీ, పండించినటువంటి పంటలకి కనీస మద్దతు ధరలు రాకపోవడం కానీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనే ధ్యాస ఎవరికి లేకపోవటం, ఇదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అధికారంలో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి చేయాలి చేయాలని ప్రతి వేదిక మీద పోట్లాడినా కూడా ఉన్నట్టున్నారుగా. అధికారం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకపోవటం, ఇవన్నీ చూస్తే ఇవాళ నేను డేటా ఇవి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, మాకు ఇచ్చేటటువంటి ధరలు వీడు ధాన్యం ఎంఎస్పి అండి, ఎంఎస్పి రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే మొన్న వాళ్ళు సబ్మిట్ చేసిన దాని ప్రకారం క్వింటాల్కి పత్తి 5,200 ఇవ్వమని రికమెండ్ చేశారు, 4,320 ఇచ్చారు వాళ్ళు. దానిలో కొనుగోలు మాత్రం 3,500 కొంటున్నారు. అంటే ఆశ్చర్యకరం ఏంటంటే, కనీస మద్దతు ధర అనేది ఆ మద్దతు ధర కంటే కింద ధరలు దిగిపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీ కనీస మద్దతు ధర నేను ఇంతవరకు కొంటాను అని, కానీ అది చేయట్లా. ఇప్పుడు మీకు ఈ చాలా ఉన్నాయి వేరుశనగ ఇవన్నీ, ధాన్యం కనుక చూసేటట్లయితే మనకి 1550 సాధారణ రకానికి ఇచ్చింది, కానీ రాష్ట్రంలో 1,000 అవుతుంది. ఇదే ప్రభుత్వం లెక్కలేసి ఒక్క క్వింటాలు ఉత్పత్తి చేయాలంటే 1,900 ఖర్చు అవుతుంది అని చెప్పారు వీళ్ళే. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కొంటుంది ఇవాళ 1550 పోయి క్వింటాలు 1,350-1,300 ఇట్లా ఈ రేంజ్లో కొంటా ఉన్నారు. ఎప్పుడైతే ధరలు మరీ పడిపోతాయో, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో కూడా ఒక రికమెండేషన్ ఏంటంటే, ధరలు కనీస మద్దతు ధరల కంటే కూడా కిందకు పడిపోతే స్టేట్ ఇన్సెంటివ్ ఇవ్వమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుకి కొంత మద్దతు ధర ఇవ్వండి అన్నారు. బోనస్ బోనస్ మీకు పక్కనున్న కేరళ కర్ణాటక, ఈ పక్కనుండి ఆఖరికి ఒరిస్సా, తమిళనాడు ఇవన్నీ కూడా క్వింటాల్కి 200-350 రూపాయల వరకే ప్రతి క్వింటాల్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కనీసం కాంపెన్సేట్ అవుతుంది కదా, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలు ఇస్తుంది. అనేక సార్లు చెప్పాం, అసెంబ్లీలో కూడా లేవనెత్తాం, మీరు కానీ స్టేట్ బోనస్ ఇవ్వండి, వాళ్ళు కనీసం బయటపడతారని. ఇవాళ ఇక్కడ మన తెలంగాణలో చేసింది కేసీఆర్, ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని నేను ఒక 4,000 రూపాయలు మీకు ఎకరానికి నేను ఉచితంగా ఇచ్చేస్తా, మీకు పంట పెట్టుబడికి అది ఉపయోగపడుతుంది అనేది ఆయన చెప్పాడు. దానిలో కొంత సంతోషం ఉంది, దానిలో ముందు కనీసం పెట్టుబడి పెట్టుకోవడానికి ఎకరానికి ఇవాళ వరి పండించాలంటేనే 20,000-25,000 అవుతూ ఉంది, కనీసం 4,000 వస్తూ ఉంది. ఇదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రలో మీరు గమనించుంటారు, ఆయన ఏం చెప్పాడు, నేను ప్రతి రైతుకి 12,500 రూపాయల చొప్పున ప్రతి మే నెలలో పంట సీజన్ మొదలయ్యే ముందు డబ్బు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, 4 సంవత్సరాలు చేస్తాను నేను అట్లా. ప్రతి ఎకరాకి 12,000 ప్రతి రైతుకి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హోల్డింగ్ 12,500 రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. మీరు చూడండి, మీరు దాన్ని అప్పులకు కట్టుకుంటారు, పెట్టుబడి పెట్టుకుంటారు, ఏదన్నా కానీ ప్రతి రైతుకి నేను చేస్తా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 4,000 రూపాయలు ఇది ఇచ్చారు, ఆయన 12,500 ఇది అంటున్నారు, ఏదైనా కానీ రైతుకి కొంత అండగా నిలవాలనే ఆలోచన ఇవాళ విసులుబాటు ఇవ్వాలని ప్రతి ప్రభుత్వానికి వస్తూ ఉంది. సో ఈ విధంగా చేయవలసిన అవసరం ఉంది, అదొకటి. రెండోది ఏంటంటే, మాన్సూన్ ఫెయిల్యూర్ కానివ్వండి,
లేకుంటే డెల్టాల్లో సక్రమంగా నీరు అందకపోవటం కానివ్వండి, ఎక్కువ భాగం సాగు చేసేటువంటి భూమి ఖరీఫ్లో కానీ రబీలో కానీ తగ్గుతూ వస్తూ ఉంది. అంటే క్రాపింగ్ ఏరియా, క్రాపింగ్ ఏరియా అది విశ్లేషించుకోవాల్సినట్టుంది. ఇంటెన్సిటీ ఆఫ్ క్రాపింగ్ కూడా ఒక్కొక్క ఎకరంలో 2 క్రాప్స్ వేస్తున్నాం 3 క్రాప్స్ వేస్తున్నాం సంవత్సరానికి అనేది, అది క్రాప్ ఇండెక్స్ అది కూడా పెంచుకోవాల్సిన వస్తుంది. ఇవాడు ఒక్క పంట కంటే 2 పంటకు నీళ్ళు ఇవ్వలేనంటే దుస్థితిలో ఉంది మన రాష్ట్రం ప్రత్యేకంగా. ఇదే విధానం కనుక కొనసాగేటట్లయితే రైతాంగం ఇంకా ఎవరు వ్యవసాయం చేయలేరు, ఆహార ధాన్యాలు పండించలేరు. దేనికి వెళ్తారు? ఏదో సరుగుడను లేకుంటే ఏదో పంటలు ఆ చేలలో వేసేసి వచ్చిన వరకు వస్తుందిలే అని వస్తారు. కానీ దానికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి ఇది ఉంది. ఎప్పుడైతే వ్యవసాయం సుభిక్షంగా ఉందో, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజానీకం వాళ్ళ అవసరాలకు వాళ్ళు పండించుకొని రాష్ట్ర అవసరాలకు కూడా కొంత ట్యాక్సులు ఎక్స్లు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాతావరణం లేదో రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ఇన్కమ్ దెబ్బతింటుంది, ఆదాయం. అందువల్ల రైతును ప్రోత్సహించితేనే సార్. ఇటీవల కేంద్రం కూడా అంటే ఎంఎస్పి విధానంలో కొన్ని మార్పులు చేయబోతున్నది. అంటే ఎంఎస్పి అంశాన్ని, కనీస మద్దతు ధరల అంశాన్ని రాష్ట్రమే చూసుకోవాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకొస్తుందని అంటున్నారు. అది దానివల్ల ఉపయోగం ఉందంటారా? గతంలో నుంచి ఒక డిమాండ్ ఉందండి, భారతదేశం మొత్తాన్ని ఒక అగ్రికల్చర్ జోన్గా చూడటం అనేది కరెక్ట్ కాదు. భారతదేశం మొత్తాన్ని ఇక్కడ డెల్టా ఏరియా ఉంది, లేకుంటే ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో హిల్లీ ఏరియా ఉంది, లేకుంటే పంజాబ్ లాంటి ఏరియాలో సుభిక్షంగా పండేటటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి మొత్తాన్ని ఒకే జోన్గా చేసేసాము. మొదటి నుంచి డిమాండ్ ఏంటంటే దీన్ని 6 జోన్స్ చేయండి. 6 జోన్స్లో యాడ్వర్స్ కండిషన్స్, అగ్రికల్చర్ కండిషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు మా కనీస మద్దతు ధర ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ అవుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ 6 జోన్ ఇది అనేది ఇంత త్వరకు వెళ్ళి ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసాం, పార్లమెంట్లో మాట్లాడాం, జోనల్ ఇది కొంత పరిష్కారం చూపుతుంది అని. వాళ్ళు అది చేయట్లేదు. ఇప్పటికైనా అది చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మీరే పెట్టుకోండి అనేది సాధ్యం కాదు. రాష్ట్రంలో వీళ్ళు బర్డెన్ ఎక్కువ అవుతుంది అనేటువంటిది వాళ్ళు. అదే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంతా వేయటం అది ఇది కాదు. దేశం మనందరం మనసులో ఒకటి పెట్టుకోవాలండి, రైతు రైతు కోసం పండించుకోవట్లా, రైతు దేశం కోసం పండిస్తున్నాడు. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి టైంలో జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అంటే జవాను దేశాన్ని ఎల్లలు రక్షిస్తూ ఉంటే ఆహార ధాన్యాలు ఇది మొత్తం రైతు చూస్తూ ఉన్నాడు. ఆహారం ఇంపార్టెంట్ కాబట్టి అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి భరోసా ఇచ్చి వాళ్ళు విసులుబాటు కలుగు చేయకపోతే భవిష్యత్తులో వ్యవసాయ రంగం ఇంకా దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాల మీద బలవంతంగా నెట్టేస్తే కేంద్రం కనుక అది రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయకపోతే అది మరింత నష్టపోతాడు రైతు అనేటువంటిది. ఇప్పుడు ఒకటి జరుగుతుంది, అది ఇప్పుడు ఏంటంటే అంతకుముందు టోటల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ కేంద్ర ప్రభుత్వం చేసేది. ఇప్పుడేమన్నారు, మేము చేసి మీకు మళ్ళీ మేము సబ్సిడీ బియ్యం వాటి కింద మేము ఇంత బియ్యం అని మీకేటం ఎందుకు, కావలసిన వరకు మీరే కొనుక్కోండి, మీరే బియ్యాన్ని తయారు చేసుకోండి, మేము వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అని కాడి కింద పారేస్తారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం కాడి కింద పారేసింది. సిస్టమ్ కూడా రద్దు చేశారనేటువంటి పీడిఎస్ సిస్టమ్ కూడా బాగా సిస్టమ్ దానిలోనే మీరు చూసుకోండి, మీకు ఎంత బియ్యం కావాలో దానికి అనుగుణంగానే మీరు ధాన్యం కొనుక్కోండి, మీరే మిల్లింగ్ చేసుకోండి, మీరే కింద మీద పడండి, మాకు వీఆర్ నథింగ్ టు డూ అంటుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వచ్చేటువంటి ట్యాక్సెస్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ మెయిన్గా సెంట్రల్ పూల్కి వెళ్తున్నాయి. సెంటర్ బాధ్యత ఉంది, నాకేం బాధ్యత లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు మీరే చేసుకోండి అనేటువంటి అంత తేలిక కాదు వ్యవహారం. ఇటీవల అది కూడా పెద్ద వివాదం అవుతుంది. వివాదం అవుతుంది. ఇప్పుడు రేపు నుంచి ఈ దేశం నుంచి ఉత్పత్తులు మన ఇతర దేశాలకి ఎగుమతులు ఏమాత్రం జరిగినాయి,
ఆదాయం ఎంత వచ్చింది దేశానికి అని అంటారు, కానీ నీకు ఎగుమతులు చేసుకునేటువంటి వెసులుబాటు వీళ్ళకి రాష్ట్రాలకు లేదు, రైతుకు లేదు, ఇక్కడి నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించుకునేది. సో ఆ పరిస్థితుల్లో కేంద్రం బుధా నేసుకోకుండా వ్యవసాయ రంగం యొక్క అవసరాలు, వ్యవసాయదారుడి పరిస్థితులు, అవసరాలు వాళ్ళు బుధా నేసుకోకుండా రేటు ఎరువుల ధరలు పెంచితేనేమో వాళ్ళు పెంచుతారా? ఇవాళ డిఏపీది ఎంత ఉంటుంది? బస్తా 50 కిలోల బస్తా 1300-1400 అయిపోయింది. దేని రేట్లు పెంచితే వాళ్ళు, ఎందుకంటే ఫాస్ఫేటు, పొటాష్ ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోరు కాబట్టి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, రేట్లు వాళ్ళు పెంచుతారు. మేము ఈ ధాన్యానికి మద్దతు ధరలు ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు, మీరే పెట్టుకోండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. నీకున్నటువంటి బాధ్యతను నువ్వు విస్మరించి రాష్ట్రాల మీద నెట్టేయలేవు. రాష్ట్రాల మీద వదలటం కాదు, రాష్ట్రాలకు కూడా కొంత బాధ్యతను అప్పచెప్పి, అందుకని స్వామినాథన్ చాలా ఆలోచించి చెప్పాడు, ఎంఎస్పి ఫిక్స్ చేయటం అనేది కేంద్రం చేయాలి విత్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. అది చాలదు అని అనుకున్నప్పుడు బోనస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చి అల్టిమేట్గా ఇద్దరు కలిసి రైతుకు నష్టం లేకుండా చేయాలి. రైతు నిలబడాలి, నిలదొక్కోవాలి వ్యవసాయంలో. రైతుకు కష్టపడి కాదు, ఇష్టపడి వ్యవసాయం చేయాలి. నేను కష్టపడి వ్యవసాయం చేస్తున్నాను, కష్టపడి వ్యవసాయం చేసిన వాడికి ఎవరికి కూడా కనీసం అందుట్లో నిలబడేటువంటి పరిస్థితి లేదు. వాడు ఇష్టపడమ్మా, నాకు ఇది తల్లి లాంటిది ఈ వ్యవసాయం, నేను పెంచుకోవాలి, పోషించుకోవాలి, నాకు ఆదాయం రావాలి, నా రాష్ట్రానికి ఆదాయం రావాలి, నా దేశానికి ఆదాయం రావాలి, నేను నా దేశ ప్రజలకు ఆహార భద్రత నేను దోహదం చేయాలి అనేటటువంటి ఒక అటువంటి భావం పెంపొందాలి. కానీ నేను ఊరికైతే గతంలో ఎందుకన్నారండి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నారు, ఇక్కడ పండించినటువంటి మిగతా రాష్ట్రాలకి ఎగుమతులు అయ్యి రైస్ బౌల్ ఆఫ్ ది కంట్రీ ఇక్కడ పండించినటువంటి. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా గోదావరి డెల్టా రెండు పంటలు పండించకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనేలేదు. సార్ ఇంకోటి చెప్పండి, ఇటీవల అంటే కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు ప్రత్యేకించి ప్రధాని అయిన తర్వాత రైతు యొక్క ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తాం అనేటువంటిది ఆయన వాడారు. తర్వాత ఈ సంవత్సరం కూడా కొంత వివాదం ఉన్నది, అంటే ఆయన అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎంఎస్పికి 50% మేము పెంచాము అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. కానీ రైతు సంఘాలు, రైతు నాయకులు వీళ్ళందరూ కూడా, బహుశా మీరు కూడా 2-3 ఇంటర్వ్యూలో చూసినట్టు నాకు గుర్తు, ఇది కాదు అని అంటున్నారు. అసలు ఎక్కడ ఆయన 50% పెంచామని అంటాడు, మీరేమో పెంచలేదు అంటే మిగతా రైతు సంఘాల నాయకులు అంటున్నారు, ఎక్కడ వచ్చిందండి ఈ వివాదం? అసలు పెంచాలి అనేటటువంటిది వాళ్ళ ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రెండింటికి మీరు లింక్ చేసుకోండి. వ్యవసాయ రుణాలు నేను మాఫీ చేస్తాను అని అన్న తర్వాత ముందు 87,612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉంటే అది కాదు కాదు అని తగ్గించుకుంటూ వచ్చి 24,000 కోట్లకు నేను చేస్తానని అనేక సందర్భాల్లో 24,000 కోట్లు నేను ఇచ్చేసాను అన్నాడు. రైతాంగానికి నేను ఇచ్చేసాను అని అన్నాడు. ఇచ్చింది ఇప్పటికే 11,000 కోట్లు. ఆ ఇచ్చేసాను అట్లానే వాళ్ళు 24,000 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వలేదు, ఇచ్చింది ఇప్పుడు 11,000 కోట్లే వాళ్ళకి జమ అయింది. ఎక్కడ వస్తుందంటే వివాదం సార్, ఒక ఆస్తులు పెంచి విధంగా ప్రభుత్వాలు స్టేట్మెంట్లు ఇవ్వటం తర్వాత చతికిలు పట్టడంతో వస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వ్యవసాయ రుణాలంతా నేను మాఫీ చేస్తాను అంటే, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి, టీడీపీ గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న తర్వాతనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని పిలిచి ఆయన అడిగితే వాడు నిర్దిష్టంగా చెప్పారు 87,612 కోట్లు బకాయిలు ఉన్నాయి, అవుట్స్టాండింగ్. ఇచ్చిన వాగ్దానం ప్రకారం మొత్తం తీసేస్తారని కదా రైతాంగం అనుకుంది. ఆయన నేను అచ్చేయను ఇచ్చేయను, వాళ్ళకి ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వనని ఇంతవరకు ఇస్తానని 24,000 కోట్లు అన్నాడు. ఇవాళ వాళ్ళ అకౌంట్లకు జమ అయింది 11,000 కోట్లే. అదేవిధంగా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఒక రంగాన్ని, వ్యవసాయ రంగం చాలా పెద్ద రంగం కాబట్టి వ్యవసాయదారులని అట్రాక్ట్ చేయాలని వాళ్ళకి ఒక ఆశలు కలుపుతుంది. 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాలు నేను రెట్టింపు చేస్తాను అని అన్నాడు, డబుల్ చేస్తాను.
స్లోగన్ చూడటానికి చాలా గొప్పగానే ఉంది. అంటే నీతి ఆయోగ్తో ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా విడుదల చేశారు కదా. కార్యాచరణ ప్రణాళిక విడుదల చేసినా అమలు అయ్యేది కాదు, అమలులోకి నోచుకోవట్లేదు అది. ఓకే, ఇప్పుడు అది ఏమైంది, అది చెప్పిన తర్వాత ప్రభుత్వం పెట్టినటువంటి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ సరిగ్గా ఎక్కడ అమలు కావట్లేదు. ఫసల్ బీమా యోజన న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా సక్రమంగా అమలు కావట్లేదు. దానికి 190 నిబంధనలు, మద్దతు ధరలు, కనీస మద్దతు ధరలు పండించిన దాన్ని కొంటారా అని అంటే వాడు కొనే నాదు లేడు. ఎవరు కొనాలి అనే దాని మీద వివాదం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మేము అక్కర్లేదు, మీకు కావాల్సిన మేరకు మీరే కొనుక్కోండి, మేము కింద పడేస్తాం, కాడి కింద పడేస్తాం అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఒక సైంటిస్ట్ని ఒక కమిటీ వేసి, స్వామినాథన్ లాంటి వాళ్ళని కమిటీ వేసి, రైతు వ్యవసాయంలో నిలదొక్కోవాలి, అతనికి కనీస మద్దతు కమిటీ వేసింది కూడా వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాని సిఫార్సు ఏమని కాదు. ఆ రోజు 2005 స్వామినాథన్ కమిటీ వేసింది ఫార్మర్ వెల్ఫేర్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద. ఇట్ ఈస్ ది కమిటీ ఆన్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఫార్మర్ వెల్ఫేర్ అతను ఫార్మర్స్ సౌఖ్యంగా ఉంటే కానీ, రైతు సుభిక్షంగా ఉంటే కానీ, రైతు బాగుంటే కానీ వ్యవసాయం బాగోదు అని దీంతో వేశారు. వాళ్ళు రికమెండేషన్ చేశారు. నీకు ఆ రికమెండేషన్లు ఎక్కడ కూడా ఈరోజు వరకే ప్రభుత్వాలు మారిన సంవత్సరాలు మారిన వాటి వరకు ఏమీ చేయలే. ఇవాళ 2022 నాటికి ఏ విధంగా వీళ్ళు రెట్టింపు చేయబోతున్నారు? ఇవాళ 18 అయిపోవస్తుంది, 19లో ఉన్నాం, ఇంకా 3 ఏళ్లలో వాళ్ళు చెయ్యాలి. ఎవరు చేస్తారు అంటే కేవలం 10% మాత్రమే పెరుగుతున్నది రైతుల ఆదాయం రేట అనేటువంటిది అంటున్నారండి. ఎంత? 10% 10% పెరుగుతుందంటే నాకు మాత్రం ఒక వ్యవసాయం దీనిలో అనుభవం ఉన్న వాడికి కదా. నేను వ్యవసాయం అసలు ఇప్పుడు గ్రోత్ రేట్ కాదు, ఇన్కమ్. నేను చెప్పేది ఇన్కమ్మే. ఐసోలేటెడ్గా కొందరు రైతులకు ఒక పంటలో రేట్లు బాగుంటే ఆ పంటకు వస్తాయి, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి పంట డౌన్ అయింది. ప్రతి పంట దానికి పండించినవి అది పూర్తిగా మీకు వేరుశనగ కానీ, పత్తి, కంది కానీ, మినువులు కానీ, పెసర్లు కానీ, ఇవాళ గత సంవత్సరం 5,400 అమ్మితే ఈ సంవత్సరం 3,800 అమ్ముతూ ఉంది. ఎక్కడ గత సంవత్సరం అమ్మిన దాని మీద ఆశించే కదా రైతు పండిస్తూ ఉంటాడు. బట్ విచిత్రం ఏంటంటే బహిరంగ మార్కెట్లో వినియోగదారుడికి మాత్రం ఆ రేట్లు, వినియోగదారుడికి ఎప్పుడు తగ్గవండి. వినియోగదారుడు పెరిగిన ధర ఎప్పుడు తగ్గదు. పెరిగిన దాన్ని దాని మీదే బేస్, దళారులే బాగుపడతారు, దళారులే అంతే, దాని మీద బేస్ చేసుకునే ఉంటారు. కానీ ఒకసారి అంటే మీరు చెప్పండి మీ అనుభవం ఉన్నది. అంటే స్వామినాథన్ గారు చెప్పినటువంటి రికమెండేషన్స్ ఏ ప్రభుత్వం అయినా అసలు చేయగలుగుతుందా? ఎందుకంటే ఒక ఇది ఉన్నది, ఆయన చెప్పినట్టుగా 50% కనుక పెంచితే వినియోగదారుడి మీద అతి భారం పడుతుంది అనేటువంటిది. కాబట్టి అది తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి. ఇచ్చింది సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రిగా శరద్ పవార్ ఉంటే మేమందరం ఆయన దగ్గరికి వెళ్తే అది పెంచేది లేదు, మాకు వినియోగదారుడు వాళ్ళ అల్లరి ఎక్కువ ఉంది అంటే ఏంటి, వ్యవసాయదారుడికి లాబీ లేదు అంటే ఫ్యాక్ట్ ఉందండి సార్. అంటే నేను అడిగిపోయేది ఏంటండి, ఇస్ దర్ ఎనీ ఫ్యాక్ట్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు ఫ్యాక్ట్ అంటే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ రేట్లకు పోల్చుకొని లాజికల్గా కానీ ఆలోచించేటట్లయితే ఇవాళ ఉన్నటువంటి ప్రోడక్ట్ ధరకే ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వటల్లా మార్కెట్లు అన్నీ కూడా మధ్యలో ఉంటే మిడిల్ మన్ వ్యవస్థ మీద ఆధారపడిపోయినాయి. మార్కెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై ది మిడిల్ మెన్. ఇవాళ ప్రభుత్వం లేదు, ఉత్పత్తిదారుడు లేదు. ఇప్పుడు ఈ వాతావరణం కొనసాగిన నాళ్ళు రైతుకి న్యాయం జరగదు, అది ఉంది. అందుకనే చాలా చోట్ల అనేది ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక టాక్ ఉంది సార్, అంటే 10 ఏళ్ళ యూపీఏ ప్రభుత్వం ఈజ్ బెటర్గా ఉంది ఫార్మర్స్ విషయంలో ఇప్పుడు ఉన్న మోడీ గారు ప్రభుత్వం కంటే అని అంటున్నారు. అంటే సగటు ఆదాయాలు పెరుగుదల వాటి చూస్తే అది నిజమేనా? అప్పుడు ఒక విధంగా ఆ వాతావరణం అప్పుడు కనపడింది. ఎట్లా కనపడిందంటే పండించిన పంట ప్రభుత్వం కొంటుంది అనేటువంటి కనీస మద్దతు ధరలు 1 రూపాయి తగ్గినా కూడా వాడుకున్నారు. ఇవాళ మాకు సంబంధం లేదంటున్నారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోండి అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు, మన
ఎలక్షన్ మేనిఫెస్టోల్లో మేము ధరల స్థిరీకరణ నిధి ఒక 5,000 కోట్లు పెడతాం, ఏ ప్రోడక్ట్ అయితే ధర తగ్గుద్దో ఆ ప్రోడక్ట్ మేము కొనేస్తాం అంటున్నాం. ఇంతవరకు ఒక్కంటే ఒక్కటి కూడా కొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 2022 నాటికి ధరలు ఆదాయం రెట్టింపు చేస్తామనే దానిలో ప్రజలకి ఎవరికి రైతుకి ఎవరికైనా నమ్మకం చిక్కట్ల. ఎందుకంటే దానికంటే వేగంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెట్టుబడులు ఇవ్వాల ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. అంటే ఎరువులు, విత్తనాలు ఇవన్నీ రేట్లు సగటును చూసుకుంటే 13% పెరుగుతుంది. ఒక సంవత్సరానికి 13% పెరుగుతుంది. వీళ్ళు ఎన్ని అటువంటి 13 పెరిగితే 5 సంవత్సరాల్లో 5 13 65% పెరుగుద్ది పెట్టుబడులు. వీళ్ళు రెట్టింపు చేస్తామంటున్నారు. ధరలు చూస్తేనేమో నానాటికి దిగజారిపోతుంది. సరే, ఇంకోటి రైతు రుణమాఫీ విషయంలో కొన్ని పార్టీలు, ఎస్పెషల్లీ జాతీయ పార్టీలు, ఇది మంచిది కాదు, ఈ రైతు రుణమాఫీ అనేటువంటిది చాలా చేటు చేస్తుంది, ఆర్థిక రంగానికి చేటు చేస్తుంది, మిగతా రంగాలు కూడా చేటు చేస్తుంది అని ఒకవైపు చెప్తానే, మళ్ళీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీలు మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాం అని అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఏ విధంగా అర్థం చేసుకో? ఆ ద్వంద్వ ప్రమాణాల వల్లే రైతు దెబ్బతింటా ఉన్నాడు. మీరు నిర్దిష్టంగా దేశంలో ఎదుగుని నీకు ఈ విధంగా నేను వెసులుబాటు చేస్తాను, రైతు రుణమాఫీ అనేది నువ్వు తీసుకున్నవాడు నువ్వే కట్టుకోవాలి అనేటువంటి వాతావరణం ముందు చెప్తే అదేమో ఓట్ల కోసం ఎలక్షన్ స్లోగన్ అవుతుంది. ఎలక్షన్ స్లోగన్ చేస్తానంటున్నారు. అంతకుముందు కూడా వీళ్ళు వ్యతిరేకించినటువంటి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతామంటే అక్కడ వెళ్ళి దీన్ని ప్రచారం చేశారు, రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ ఇదనేది. అయితే ఆఖరి మోడీ గారు అనుకుంటా, మోడీ గారే ఆఖరికి వచ్చేటప్పటికి ఏమైంది, మేము ప్రచారం చేశాం, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము ప్రచారం చేశాం, అది మా జాతీయ విధానం కాదు, జాతీయ విధానం కాదు అంటారు. ప్రచారం చేయకూడదు కదా పోనీ. అంటే మీరు ఒక అగ్రికల్చర్ ప్రొఫెసర్గా చెప్పండి, రైతు రుణమాఫీ అనేటువంటిది మంచిదా కాదా? నేను ఇప్పుడు దాని మీద ఎంటర్ కాను ఆ డిస్కషన్లోకి. నేను కాదన్నా అవునన్నా దాని రిపర్కషన్స్ వేరుగా ఉంటాయి. మేము ఏదన్నా ఇంప్లిమెంట్ రిజర్వ్ యువర్ అంతే ఒపీనియన్ అది కాదు అని అంటే నువ్వు ఇచ్చేటటువంటి రుణమాఫీ వద్దని రికమెండ్ చేసే సిఫార్సు చేస్తున్నావని అనుకుంటారు. అది దాని ఆ వివాదంలోకి నేను పోదలుచుకోను. అంటే ఇస్తాను అని అంటే మాత్రం 600 అయినా సరే ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం, తీర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలమే. ఇంటోటో ఎంతవరకు అయితే వాళ్ళు వాగ్దానం చేస్తారో అంతవరకు ఇస్తేనే తప్ప రైతు బయటపడలేడు. సార్, ఇంకొకటి ఒక అంటే జాతీయ అంశమేది చాలా కీలకమైనటువంటిది. ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలని అని అంటున్నారు. అంటే ఏదైతే పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నిధులు తగ్గిస్తున్నారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా 2011 జనాభాని దృష్టిలో పెట్టుకొని చేయటం వలన ఇక్కడ ఏదైతే జనాభాని తగ్గిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఏపీ కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవి నష్టపోయే పరిస్థితి వస్తుంది అని అంటున్నారండి. అంటే మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? దీనిలో ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చేటప్పటికి ఈ వివాదాలు గతంలో నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉంటుంటాయి. వెల్ఫేర్ స్టేట్స్ ఏదైనా కష్టపడే వాళ్ళు అయితే ముందుకు పోతుంటారో, మీరు ఎట్లా పైకి పోయారు కాబట్టి మీరు జాతీయ ఆదాయం కంటే మీ ఆదాయం పెంచే ఉంది కాబట్టి మీకు పరిమితమైన సహాయం మేము చేస్తాం. జాతీయ ఆదాయం కింద తక్కువ ఉన్నదాన్ని పైకి తీసుకురావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ కష్టపడేవాడికి ఇన్సెంటివ్ రావటం లేదు అనేది మాత్రం నగ్నంగా కనపడతా ఉంది. నేను కష్టపడతా, నేను ఆదాయం పెంచుతాను, ప్రోత్సాహం లేదు, కానీ నా ప్రోత్సాహం లేదు, పైగా పెంచడం అనేది ఒక శాపంగా కనపడుతుంది ఆ వాతావరణాన్ని నుంచి. వాట్ ఈస్ ద వే అవుట్ అండి? దట్స్ వాట్ ఈస్ ది వే అవుట్ అంటే అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి కన్స్టెంట్స్ ఏంటి ఆదాయాన్ని పెంచుకోవటానికి, అవి చూసి అవి తప్పకుండా చేయాల్సిందే. కానీ పెరిగినటువంటి వాడికి, పెంచినటువంటి వాడికి వాళ్ళకి ఇన్సెంటివ్స్ మాత్రం ఉంటేనే ఇంకా పెంచుతాడు. ఒకటి ఈ మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయం పెరుగుదల
ఇతర దేశాలతో పోల్చుకొని ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ అనే దానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ఉంది. బట్ నేను జనాభా ప్రాతిపదికన నేను మిమ్మల్ని పెనలైజ్ చేస్తాను, లేకుంటే మీకు ఎక్కువ జాతీయ ఆదాయం కంటే ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని పెనలైజ్ చేస్తాను. అసలు ఆ ఇంప్రెషన్ ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇందులో ఏదన్నా ఒక రాజకీయమైనటువంటి యాంగిల్ ఉందంటారా? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ నష్టం జరుగుతున్నది. రాజకీయ దీన్ని నేను అనుకోవట్లేదు, కానీ ఇది గతంలో నుంచి ఉంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది దక్షిణాది రాష్ట్రాలు, వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నది అనేది నేను ఆ విధంగా వాళ్ళకి అట్రిబ్యూట్ చేయను. కానీ బట్ గతంలో నుంచి కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇటువంటివి ఎనీ ఫైనాన్స్ కమిషన్లో ఇవి ఉంటున్నాయి, వాటిని సరిచేసుకోవాల్సిన నేపథ్యం మాత్రం అవసరం ఉంది. నేను కూడా ఇప్పటికైనా నా ఫర్మ్ ఒపీనియన్ కూడా ఒక పక్కన కష్టపడేవాడిని ప్రోత్సహిస్తూ రెండో పక్కన నష్టపోయేవాడిని పైకి తీసుకోవాల్సిన ఒక ఫార్ములా, కాంప్రమైజింగ్ ఫార్ములా, గాడ్గిల్ ఫార్ములా, ఇలాంటి అటువంటి ఫార్ములా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కష్టపడేవాడిని నువ్వు నిరుత్సాహపరచకూడదు. నేను ఎంత కష్టపడ్డా నాకేం రావట్లేదు, నేనెంత దేశ ఆదాయాన్ని పెంచుతున్నా కూడా నన్ను పెనలైజ్ చేస్తున్నారు అనేది వీళ్ళకి రాకూడదు అభిప్రాయం. మొత్తం టోటల్ కంట్రీ యాజ్ ఎ యూనిట్ ఇవి చూసుకొని ఆదాయం తక్కువ లేనట్టు ఇంట్లో ఏం చేస్తారండి? మనం కూడా తండ్రి ఏం చేస్తా అంటే ఆదాయం లేనట్టు పిల్లవాడికి కొంచెం 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి వాడిని చేస్తూ ఉంటాడు. వాడిని అవతల బారేరు కదా, కొంచెం పిల్లవాడు ఒకడు ఉద్యోగం ఒకడికి వచ్చి వాడు ఏదన్నా పెంచుకుంటావు అంటే సర్లేరా నువ్వు కదా నీ ఆదాయం నీకు సరిపోతుంది కదా అని ఈ ఆదాయం అడిగిస్తూ ఉంటాడు. ఇవి సహజంగా జరిగాయే, ఒక ఇంట్లో సర్దుబాట్లు ఒక ఇంట్లో జరిగాయే, ఒక దేశంలో జరిగాయే, ఒక రాష్ట్రంలో జరిగాయే. కానీ ఆ ఇంప్రెషన్ మాత్రం ప్రజలకు రాకూడదు, నేను కష్టపడుతున్నా కూడా నన్ను పెనలైజ్ చేస్తున్నారు, ఎందుకు పడాలి నేను ఈ కష్టం, ఎవరి కోసం పడాలి అనే ఇది మాత్రం రాకూడదు. దట్స్ వేర్ ఇప్పుడు ఎకానమిస్టులు కమిటీలు వేసి ఇవన్నీ చేసేది కూడా ఇటువంటివన్నీ మీకు చాలా చోట్ల అగ్రికల్చర్ ఫైనాన్స్ కమిషన్లు అయినండి, లేకుంటే ప్రైసెస్ కమిషన్లు అయినండి, ఇటువంటి 14th ఫైనాన్స్ కమిషన్, ఈ కమిషన్లు ఎక్కడేసినా కూడా ఇట్స్ నాట్ మియర్లీ ది ప్రొఫెసర్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్, ప్రాక్టికల్ ఫార్మింగ్ కమ్యూనిటీలో నుంచి కూడా వీళ్ళని ఫీల్డ్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఫీల్డ్ ఓరియంటెడ్ ఎక్స్పర్ట్స్ని కూడా కొందరిని మిక్స్ పెట్టుకుంటేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అంటే దీనివల్ల ఏముందంటే, అంటే కేంద్రం దగ్గర ఎక్కువ ఆదాయం కానివ్వండి, పవర్స్ కానివ్వండి, కేంద్రీకృతం అవుతున్నాయి, రాష్ట్రాలు బలహీనపడుతున్నాయి అనేటువంటి ఒక వాదన వస్తున్నది, అది నిజమేనంటారా? రాష్ట్రాలు బలహీనపడుతున్నాయి అనే దీని దగ్గర అంతకుముందు సర్కారీ కమిషన్ రానివ్వండి, మొన్న ఇది రానివ్వండి, వచ్చినట్టు సెంట్రల్ పూల్లో 42% దాకా ఇవి వచ్చినాయి, డివల్యూషను జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్లో కమిషన్ తర్వాత కమిషన్ వచ్చేప్పుడు ఇంకా సెంట్రల్ పూల్ డివిజను ఇది వస్తూనే ఉంటుంది. అయితే మొత్తం ఏమవుతుందంటే పెత్తనం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రం ఈ దేశం నాకు ఇవ్వటం లేదు అనేది నేనేదో అడిగేవాడిని నువ్వు ఇచ్చేవాడిలాగా ఇది అవుతూ ఉంది. ఆ వాతావరణం పోవాలి. అ రైట్ ఇన్ నార్మల్ కోర్స్ అండ్ ఐ షుడ్ గెట్ మై షేర్. ఆ షేర్ అనేది ఎట్లా అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి, డిఫైన్ చేయాలి. అందుకని నేను ఇందాక చెప్తున్నా కష్టపడేవాడిని ప్రోత్సహిస్తూనే ఉండాలి. నువ్వు మరీ నష్టాల్లో ఉన్నవాడిని వాడిని పైకి తీసుకురావడానికి ఫార్ములాను చూసుకోవాలి. సార్ ఇంకోటిసారి చాలా ఇంపార్టెంట్ ఇది, ఇటీవల పెట్రోల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో పెట్రోల్ ప్రైసెస్ పెరిగితే చాలా రాష్ట్రాలు గగ్గోలు పెట్టేవి, సామాన్యులు కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు, కేంద్రం మీద కొంత ఒత్తిడి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఏంటంటే డైలీ బేసిస్ మీద అంతర్జాతీయ ముడి చమురు ధరల మీద మేము ఆధారపడి మేము ప్రైసింగ్ చేస్తున్నాం అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాష్ట్రాలు కూడా పెద్దగా ఏం మాట్లాడతలేదు, ఏంటంటారు కారణం? ఇది చాలా ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోయిందండి. ఇది ఒకనొక సమయంలో ముడి చమురు ధరలు పెరగంగానే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి అనేది ఆయిల్ కంపెనీస్ ఒత్తిడి వల్ల గవర్నమెంట్ ఒప్పుకుంది ఇంటర్నేషనల్ ప్రైసెస్. ఒత్తిడి ఎందుకంటే ఒకసారి గవర్నమెంటు
చాలా కాలం వెయిట్ చేసేది, ఒప్పుకునేది కాదు ధరలు పెంచడానికి. ఎట్ ది మెర్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ధరలు పెరగటం అనేది జరుగుతుండే. 6 నెలలకో 4 నెలలకో పెంచేవాడు. ఈలోపు ఒక్కొక్క కంపెనీ కొన్ని వేల కోట్లలో నష్టాలు చూపటం వాళ్ళ మీద ప్రెషర్ చేయటం అయింది. దాంతో ఏమైందంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ అంతా వీళ్ళు ఇవన్నీ కూర్చొని అక్కడ ముడి చమురు ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ధర ఆన్ డైలీ బేసిస్ పెరిగేటట్టు ఒకది అన్ని కంట్రీస్ కలిపి ఒప్పుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేదు, ఆటోమేటిక్గా అవి పెరగటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటిది ఏంటంటే, ఇటీవల ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కంట్రీస్ మీదకే ఆయన విరుగా ఇరాన్ను ఇరాక్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ మీదకి కంట్రీస్ మీదకి ఒంటికాల మీద పోతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, నేను కనుక ఇప్పుడు ఇరాన్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఎక్కువగా 70% ఆఫ్ ఇట్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది, నేను ఈ ఉత్పత్తులు కనుక ఆపేశానంటే ముందు మీ ఇండియా దెబ్బతింటుంది అనే దీనికి వచ్చాడు. బట్ ఇటు ఒక థ్రెటనింగ్ పోస్చర్కి అతను వచ్చేసాడు. దాంతో ఏమైంది, ఇవాళ డీజిల్ 75 రూపాయల, పెట్రోలు 80 రూపాయలు దాటిపోయింది లీటరు. డిఎస్ఆర్ నాట్ ఫార్ అవే, ఇంకెంతో దూరం లేదు, ఒక నెల 15 రోజుల్లోనూ 100 రూపాయలు కాబోతున్నాయి. ఇవి ఎక్కడ సామాన్యుడు ఎక్కడ భరించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, రేపు వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లకు డీజిల్ వాడాలి, రవాణాకి వెళ్ళాలంటే మొత్తం రవాణా అంటే ఒకటి కాదు, లారీల దగ్గర నుంచి బస్సుల దగ్గర నుంచి ట్రైన్ దగ్గర నుంచి వీళ్ళన్నిటికీ మళ్ళీ వాళ్ళంతా రేట్లు పెంచుతారు. నీకు నిత్యావసర వస్తువులు ధరలు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈ ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంది, అగ్రికల్చర్ ఆపరేషన్స్ అంతా వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ మెకనైజేషన్ పార్షియల్ మెకనైజేషన్ వీటిల్లో దీంతో చాలా ఇవి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిగతా గవర్నమెంట్స్ అన్నీ కలిపి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉత్పత్తి దేశాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి మళ్ళీ కూర్చొని ఈ ఇది రివైజ్ చేసుకొని వీళ్ళ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ కనుక ప్రొటెక్ట్ చేయకపోతే విచ్చలవిడిగా ఇది మార్కెట్ ఫోర్సెస్గా కనుక ఇచ్చిపెట్టేట్లయితే ఇంకా రాబోయే రోజులు అరాచకం చాలా పెరుగుద్ది. ఎక్కడ కూడా సమాజం అనేది చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి వస్తుంది. అండ్ చూస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్కో లీటర్కి 30 రూపాయలు అట్లా పెరిగింది. డీజిల్ లోయెస్ట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తగ్గించలేకపోయారు. చాలా ఇది సార్. తర్వాత ఒక ప్రధాన అంశం అంటే జాతీయ రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడదాం. అదే నిన్న ఇటీవల బెంగళూరులో మనం చూసాము. అంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలే అంటే దేశంలో ఒక అధికారానికి వచ్చే అవకాశం ఉన్నది, ప్రాంతీయ పార్టీలు వెనకే జాతీయ పార్టీలు నడిచే అవకాశం ఉంది అనేటువంటిది ఒక మమతా బెనర్జీ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, తర్వాత అంటే యూపీలో ములాయం సింగ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్తున్నారు. అంటే నేనేది ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది అనే దాన్ని మీరు ఒప్పుకుంటారా? ప్రాంతీయ పార్టీలు ఇనెవిటబుల్ అండి, పెరుగుతాయి, వాటి ప్రాధాన్యత పెరుగుద్ది. ప్రజలు కూడా ప్రాంతీయ పార్టీకే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే జాతీయ పార్టీ అనేటప్పటికీ ఇప్పుడు మొత్తం నేను అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి అనేది దీనికి వస్తూ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వాడు స్ట్రెంగ్త్న్ అయ్యి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆ రోజు అదే అన్నాడు, రాష్ట్రాలు బలోపేతం కావాలి తప్ప కేంద్రం కాదు, కేంద్రం మిథ్య అనేటటువంటి పదం ఆయన వాడాడు. అందుకనే జాతీయ పార్టీలు కొంచెం ఇర్రెలివెంట్ అవుతున్నాయి రాను. ప్రాంతీయ పార్టీలు పెరుగుతాయి కానీ ప్రాంతీయ పార్టీల సమాఖ్య అన్నీ కలిసి ఒక కూటమి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇవి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యాజ్ ఆన్ టుడే కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళు మద్దతు ఇచ్చే ఆ జాతీయ పార్టీతో ఇది అవుతుంది. కనుక మేము మంత్రులు అయినప్పుడు కూడా 95-96 ఆ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు కూటమే ఈ థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు కూడా అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈ ప్రాంతీయ పార్టీల కూటమే ఇది వచ్చింది. కాబట్టి ఈ కొంచెం ట్రెండ్ మాత్రం టోటల్గా అంటే ఇప్పుడు ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు వెనుకుండేవి,
వాళ్ళ జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలు వెనక్కి వచ్చే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రోల్ ఏ విధంగా ఉండబోతున్నది అండి జాతీయ రాజకీయాలు? మేము చూస్తున్న, మీరు వింటున్నారు కదండి, మాది ఎట్లా ఉంటుందంటే రేపు కూడా ఈ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు ఏ పార్టీ అయితే కాపాడబోతుందో, కాపాడతాము అని చెప్తుందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనేటువంటిదే ఆలోచనలోనే మేము ఉన్నాం ఇవాళ. అంటే అది జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీలు కూటమే, అది కాదు ఇవాళ చర్చ. మాకేంటంటే ఈ రాష్ట్రానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తీర్చేటటువంటిది ఎవరు అని చూసుకొని దాన్ని మేము ఆ అష్యూరెన్స్ తీసుకొని మేము మద్దతు ఇవ్వాలనేది ఒక ఆలోచనలోనే ఉన్నాం తప్ప, ఈరోజు మేము జాతీయ పార్టీలకు మేము మద్దతు ఇస్తాం లేకపోతే ప్రాంతీయ పార్టీలకు కూటమి మేము మద్దతు అనేది. అంటే కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది మిమ్మల్ని ఏమీ సంప్రదించినట్టుగా? మమ్మల్ని సంప్రదించలేదు, మేము ఇప్పుడు ఆ సంప్రదింపులకు పోవటం లేదు. ఇప్పుడు ఉన్నాయండి, ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంది, అందరే వీళ్ళు పాకులాడే వాళ్ళు. అంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక స్పష్టమైనటువంటి చిత్రం, ముఖ చిత్రం వస్తుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత, వచ్చే టైంకి కొంత వస్తే, ఎన్నికలు అయిపోయేటప్పటికి ఒక ఫైనల్. సో మీరు మాత్రం ఎన్నికల తర్వాతే మీ రోల్? మేము ఎన్నికల తర్వాతే వైసీపీ, మేము ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతాము అని అంటే వాళ్ళ వైపు మొగ్గు చూపి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఇచ్చేస్తాం తప్ప మాకు దానిలో ఎలక్టోరల్ ఏజెన్సీకి పోరు. సార్ సార్ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీ పర్సనల్గా అంటే మీది ఆల్మోస్ట్ ఎన్నికల సమయానికి 3 ఏళ్ళ టర్మ్ అయిపోతుందా మీ? అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, నెక్స్ట్ మంత్కి 3 ఏళ్ళు అయిపోతుంది, అప్పుడు 4 ఏళ్ళు అయిపోతుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 2019కి మీరు ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఏమన్నా పోటీ చేసే అవకాశం? నాకు ఆలోచన లేదండి, నాకు ఆలోచన మళ్ళీ పోటీల్లోకి వెళ్ళాలని లేదు. నేను ఇవాళ 83 ఇయర్స్ ఓల్డ్, కాకపోతే ఏదో హెల్దీగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం, తిరుగుతున్నాం కానీ 83. నేనేదో పోటీ చేయాలని ఉబలాట పట్టలేదు, లేకుంటే మా పార్టీ మీద నేను ఒత్తిడి చేయను, నేను పోటీ చేస్తానని. కాకపోతే నేను ఐ విల్ సర్వ్ ది పార్టీ, ఐ విల్ సర్వ్ ది పీపుల్. అంటే ముందు జగన్ గారు స్పష్టంగా చెప్పేశారా మీరు? జగన్ గారు స్పష్టంగా చెప్పేశారా? అడిగినప్పుడు చెప్తా స్పష్టంగా. నన్ను ఇంతవరకు అడగలేదు, నేను అడగలేదు, నేను ఇది పోటీ చేస్తాను ఇది కాదని. సో మీ అడిగినప్పుడు మాత్రం నాకు మాత్రం స్పష్టమైన అభిప్రాయం ఉంది, నేను అది చెప్తాను. సో మీ అబ్బాయి, ఆయన కూడా విద్యాధికుడు రమణ గారు, గతంలో కొంత యాక్టివ్గా పనిచేశారు. పిల్లలు కూడా, నేను బాపట్ల నుంచి పోటీ చేసే అవకాశం లేదు కదా. మా పిల్లలు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం వాళ్ళకి లేదు. ఎందుకంటే అంత వైరాగ్యం ఎందుకు వచ్చింది? మా అల్లుడు ఏదో పోటీ చేయాలని. ఆయన కూడా వైసీపీలో సెక్రటరీగాను జనరల్ సెక్రటరీగాను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన పోటీ చేయాలని ఉందో, అవకాశం ఇస్తే ఆయన పోటీ చేస్తాడు. సార్ ఇక చివరిగా చెప్పండి, అంటే మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ప్రత్యేకించి ఐడ్రీమ్ ప్రేక్షకులకి, అంటే రాబోయే ఏదైనా కదా ఒక సబ్జెక్ట్ గురించి ఏమన్నా మీరు? అంటే ఐడ్రీమ్ ఛానల్ ప్రజా సమస్యలు, ఈ సమకాలీన రాజకీయాలు వీటిల్లో కూడా మంచి మంచి ఇంటర్వ్యూలు చేస్తా, సమస్యలు ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ప్రజల్ని. అంటే సోషల్ మీడియా ఎస్పెషల్లీ అండి, ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ మీడియాగా మారినటువంటి పరిస్థితి వచ్చింది, దీని యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద చాలా ఉన్నది. ఉంది కాబట్టి ఇప్పుడు క్రిందటిసారి ఎనలైజ్ చేసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సీట్లు కేవలం సోషల్ మీడియా ప్రభావంతోనే గెలిచినాయి అనేది, మన మోడీ గారి ఎలక్షన్ వాటిలో వీటిలో కూడా ఈ అనాలిసిస్ ఇవన్నీ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఆటోమేటిక్గా మీడియా టెక్నాలజీ పెరిగే కొద్దీ సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువగానే ఉంటుంది. యూత్ ఎక్కువగా ఫాలో అయ్యే, యూత్ ఫాలోయింగ్ అది బాగా ఉంది. ఇంకా చాలా అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి ప్రజల్లో, చైతన్యం పెంచడానికి కూడా మీడియా టెక్నాలజీ వాటిలో వీటిలో చాలా ఎక్కువ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో కానలేని వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటారు వీటిలో కూడా. ఏదైనా కూడా మీ ఐడ్రీమ్ చాలా బాగానే మంచి మంచి సమస్యలు టేకప్ చేసేసి ఇంటర్వ్యూలు అవి ప్రసారం చేయటం, సమాజాన్ని ఉత్తేజపరచడం కానీ ఎన్రిచ్ చేయటం కానీ ఇన్ఫర్మేషన్తో చేస్తూ ఉంది.
నేను ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్, ఒక మంచి సమాజం ప్రమోషనల్ ట్రెండ్లోనే మీరు ఉన్నారు. ఓకే సార్, నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే.